Audio Jump. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు, శ్రమకు అంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు, మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలో కష్టాలైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి సమయంలో కొన్ని పాటలు మనం విందాం.
యేసునామము జయము జయము. సాతాను శక్తులు లయం లయం. అన్ని నామములు కన్నా పైనాము. పాడు పాడుకుందాం ఏమ్మా ఏం పడదాం. పాడు పాడే ముందు నేను ఒక చిన్న సాక్ష్యం నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒక 4-5 డేస్ బ్యాక్ నైట్ 12:31 ఆ టైంలో చాలా అంటే చాలా హెడేక్తో బాధపడ్డాను. నేను నడుస్తున్నా లేదు పడుకున్నా కూర్చున్నా పడిపోతానేమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ టైంలో ఎందుకో ఎవరో నాకు చెప్పినట్టు దేవుని నామం స్తుతించు ఆయన నామంని తలంచుకో అన్న మాట నాకు ఎవరో చెప్పినట్టు అనిపించి ఇంకా ప్రేయర్ చేసుకుని అలా పడుకొని ఏసు రక్తం అన్నంతసేపు ఇలా ఎవరో తగ్గి చేసినట్టు ఒక వాల్యూమ్ బటన్ ఎలా ఇలా ఇలా ఇంక్రీజ్ చేయకుండా డిక్రీజ్ చేస్తామో అలా నా హెడేక్ని అలా తగ్గి చేసినట్టు అనిపించింది. మళ్ళీ నేను ఒక 2 సరే తగ్గింది అని నేను అలా కళ్ళు మూసుకుని మళ్ళీ అలా అలా పెరిగిపోతుంది. ఇంకా నేను ఏసు రక్తమే జయం అన్నంతసేపు ఆ హెడేక్ ఎక్కడికి వెళ్ళిందో వెళ్ళిపోయింది. నిజంగా ఆ రోజు నేను దేవుడి నామంలో ఒక్క ఏసు రక్తం అనుకున్నంతసేపు ఆయన నామంలో ఎంత గొప్ప శక్తి ఉందా అని ఆ రోజు నేను నిజంగా రుచి చూచాను. మీకు కూడా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఎప్పుడైనా తట్టుకోలేని పరిస్థితి అనిపించినప్పుడు ఎవరితో షేర్ చేసుకోలేరు అన్న టైంలో ఏసీ నామం స్మరించండి. నిజంగా ఆ టైంలో కలిగే ఆ రిలీఫు మీరు కూడా అనుభవిస్తారు. ఎందుకో పంచుకోవాలని చెప్పి పంచుకుంటున్నాను. పాడు పాడుకుందాం ఏమైం పరుద్దాం. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము. చేతితో యేసు నామము జయం జయము. సాతాను శక్తు లయం లయము. యేసు నామము జయం జయము. సాతాను శక్తు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసును నామము. యేసు నామము జయం జయము. సాతాను శక్తు లయం లయము. యేసు నామము జయం జయము. సాతాను శక్తు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా.
ఎన్ని తరముల కైనా ఘనపరచదగిన క్రీస్తేసు నామము అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరముల కైనా ఘనపరచదగిన క్రీస్తేసు నామము జయశీలుడగు యేసు నామము శత్రు సమూహముల పైన జయమిచ్చును శత్రు శీలుడైన యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తుల లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తుల లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా పరచదగిన క్రీస్తేసు నామము శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము సంత బాధలన్నిటినీ తొలగించును అభిషక్తుడగు యేసు నామము బాధలన్నిటిని తొలగించెను అభిషక్తుడగు యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా క్రీస్తేసు నామము అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరముల కైన ఘనపరచదగిన క్రీస్తేసు నామము
పరిశుద్ధ దేవా ప్రణుతింతును స్తోత్రారుడా నిన్నే స్తుతింతును ఆరాధనా 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 హల్లెలూయా ఆమేన్ స్తోత్రం నిలుపుచున్నాను యేసయ్య సదాకాలము నీయందే నా గురి నిలుపుచున్నాను అక్షయ కిరీటం పొందాలనే అనుక్షణం నే స్తుతింతును అక్షయ కిరీటం పొందాలనే అనుక్షణం నే స్తుతింతును ఆరాధనా ఆరాధనా యేసయ్య నీకే ఆరాధనా 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 యేసయ్య నీకే ఆరాధనా సదాకాలము నీయందే నా గురి నిలుపుచున్నాను కాని లేని నావనై సంద్రాననే చిక్కుబడగా సుఖాని లేని నావనై సంద్రాననే చిక్కుబడగా నాధరి చేరి నీధరలోన నీధరి నడిపించినావే నాదరి చేరి నిధరలోన నిధరి నడిపించినవే చేతులు పైకెత్తి ఆరాధనా ఆరాధనా యేసయ్య నీకే ఆరాధనా 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 యేసయ్య నీకే ఆరాధనా కాలము నీయందే నా గురి నిలుపుచున్నాను ఆమేన్ ఆమేన్ స్తోత్రం జనులు ఏకమై నిందలు నా పైన మోపిన అన్య జనులు ఏకమై నిందలు నా పైన మోపిన
నిందలు బాపి నన్ను ఆదుకొని విడువని కృప చూపినవే నిందలు బాపి నన్ను ఆదుకొని విడువని కృప చూపినవే ఆరాధన ఆరాధన యేసయ్య నీకే ఆరాధన 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 యేసయ్య నీకే ఆరాధన సదాకాలము నీయందే మా గురి నిలుపుచున్నాను ఆమేన్ ఆకర్షణం స్తోత్రం హల్లెలూయా నాశన కరమైన ఊబిలో నేను పడి కృంగగా హస్తము చాచి నాదుకున్నావయ్యా నాశనకరమైన ఊబిలో నేను పడి కృంగగా నాశనకరమైన ఊబిలో నేను పడి కృంగగా హస్తము చాచి నన్ను ఆదుకొని ఆత్మలో బలపరచినవే హస్తము చాచి నన్ను ఆదుకొని ఆత్మలు బలపరచినవే ఆరాధన ఆరాధన యేసయ్యానికే మా ఆరాధన 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 యేసయ్యానికే మా ఆరాధన కాలము నీయందే మాధురి నిలుపుచున్నాను యేసయ్య సదాకాలము నీయందే మాధురి నిలుపుచున్నాను అక్షయ కిరీటం పొందాలనే అనుక్షణం స్తుతింతును అక్షయ కిరీటం పొందాలనే అనుక్షణం స్తుతింతును ఆరాధన ఆరాధన యేసయ్యానికే మా ఆరాధన 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 యేసయ్యానికే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం ఆమేన్ ఆమేన్ తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్న ఉన్నతమైనది యేసుని ప్రేమ తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్న ఉన్నతమైనది యేసుని ప్రేమ యేసుని ప్రేమ నా 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 యేసుని ప్రేమ తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్న ఉన్నతమైనది యేసుని ప్రేమ ఆమేన్ స్తోత్రం స్తోత్రం స్తోత్రం
ఒడిలో ఒదిగి ఉన్నప్పుడు వాక్యమనే పాలతో పెంచిన దేవా ముండ్ల పొదలో చిక్కి ఉన్నప్పుడు వెదకి రక్షించి కాపాడిన తండ్రి నీ ప్రేమకు హద్దులెవరు వేయగలరు ఏసయ్యా వేవేల నోలతో కొనియాడెదనయ్యా నీ ప్రేమకు హద్దులెవరు వేయగలరు ఏసయ్యా వేవేల నోలతో కొనియాడెదనయ్యా వేవేల నోలతో కొనియాడెదనయ్యా తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్న ఉన్నతమైనది యేసుని ప్రేమ తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్న ఉన్నతమైనది యేసుని ప్రేమ ఆమేన్ ప్రేమించి నీ సిల్వా రక్తముతో కొంటివి దేవా లోక ప్రేమలన్నీ నీటి మూటలవగా శాశ్వత ప్రేమతో పెంచిన దేవా నీ ప్రేమను నేనెలా వర్ణింతునయ్యా ఏమిచ్చి నీ రుణం నే తీర్చెదనయ్యా నీ ప్రేమను నేనెలా వర్ణింతునయ్యా ఏమిచ్చి నీ రుణం నే తీర్చెదనయ్యా ఏమిచ్చి నీ రుణం నే తీర్చెదనయ్యా తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్న ఉన్నతమైనది యేసుని ప్రేమ తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్న ఉన్నతమైనది యేసుని ప్రేమ 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 నా యేసుని ప్రేమ తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్న ఉన్నతమైనది యేసుని ప్రేమ హల్లెలూయా ఆమేన్ అందరూ అభిషేకము ఆత్మాభిషేకము నన్ను దీవింపనా పైకి దిగిరమ్మయ్యా రెండోసారి అభిషేకము ఆత్మాభిషేకము నన్ను దీవింపనా పైకి దిగిరమ్మయ్యా ఆమేన్ చప్పట్లు కొడుతూ నీవు నాలో ఉండగా నేను దేనికి భయపడ్నయ్యా దావీదు వలె గొలియాతును పడగొట్టేదాను స్తోత్రం హల్లెలూయా నీవు నాలో నుండ నాకు భయమే లేదు నేను దావీదు వలె నుండును నీవు నాలో నుండ నాకు భయమే లేదు నేను దావీదు వలె నుండును
గొల్యాతును పడగొట్టి జయముందేదన్ గొల్యాతును పడగొట్టి జయముందేదన్ అభిషేకము ఆత్మాభిషేకము నన్ను దీవింపరాపై గిరిగిరమ్మయా నీవు నాలో ఉండగా నేను ఎలీషావలే యొర్దానును విడగొట్టెదన్ ఎన్నో ఘనమైన కార్యమును నేను చూస్తానయ్యా హల్లెలూయా నీవు నాలో నుండ నేను ఎలీషావలే యొర్దానును విడగొట్టెదన్ నీవు నాలో నుండ నేను ఎలీషావలే యొర్దానును విడగొట్టెదన్ ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను అభిషేకమ ఆత్మాభిషేకమ నన్ను దేవింపరాపైకి దిగిరమ్మయ్యా ఆఖరి చరణం నీవు నాలో ఉండగా నేను స్టెఫను వలె ఆత్మ జ్ఞానముతో మాట్లాడేదను స్తోత్రం చప్పట్లు కొడుతూ నాలో నుండ నేను స్టెఫను వలె ఆత్మ జ్ఞానముతో మాట్లాడేదని నీవు నాలో నుండ నేను స్టెఫను వలె ఆత్మ జ్ఞానముతో మాట్లాడేదని దేవదూతల రూపములు మారిపోదును దేవదూతల రూపములు మారిపోదును అభిషేకమ ఆత్మాభిషేకమ నన్ను దేవింపరాపైకి దిగిరమ్మయ్యా అభిషేకమ ఆత్మాభిషేకమ నన్ను దేవింపరాపైకి దిగిరమ్మ ఇదే మాట చివరి వరకు అభిషేకమ ఆత్మాభిషేకమ నన్ను దేవింపరాపైకి దిగిరమ్మయ్యా ఓ అభిషేకమ ఆత్మాభిషేకమ నన్ను దేవింపరా కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి శ్రమలు అయితే వస్తాయి కానీ అది ఏం చేయలేదు దానికి అంత సీన్ లేదు శ్రమకంత సీన్ లేదు శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు మనమే జయిస్తాం ఆ శ్రమని ఎంతలో కష్టానైనా మనం జయిస్తాం కానీ దానికి అంత సీన్ లేదు హల్లెలూయా అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి ఆయన ఒక్కడే హల్లెలూయా మీ పాదధూళిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను నిష్ప్రయోజకమైన మీ సేవకుణ్ణి బలహీనుడైన మీ సేవకుణ్ణి మీరు బలపరచండి మీరు అభిషేకించండి మీ నామఘనత కొరకు మీ మీద ఆశ పెట్టుకుని ఈ వాక్యం కొరకు ఎదురు చూస్తున్న మీ ప్రియభక్తులందరి ఆశీర్వాదం కొరకు కొద్ది నిమిషాలు వాడుకోవాల్సిందిగా ప్రాధేయపడి మిమ్మల్ని వేడుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోక తండ్రి ఆమేన్ కూర్చున్నామండి దేవుని ఘనమైన నామములకు స్తోత్రములు ఈ మంచి సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవదేవుణ్ణి స్తుతించి ఆయన నామాన్ని కీర్తించే మహాభాగ్యాన్ని మహాదేవుడు ప్రేమించి అనుగ్రహించినందులకు ప్రభుని స్తోత్రిస్తున్నాను
ఎంతో ఆసక్తితో శ్రద్ధతో ఈ లైవ్ వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలని. అందరు బాగున్నారా? మీ అందరి క్షేమం కోరి నిరంతరం మేము ప్రార్థిస్తున్నాం. మా కొరకు నిరంతరము మీరు ప్రార్థిస్తున్నారు. మీ ప్రార్థన మాకు, మా బిడ్డలకు, మా కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. ప్రార్థిస్తున్న మీ అందరిని బట్టి నేను ప్రభుని స్తోత్రిస్తున్నాను. మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. పరిశుద్ధ గ్రంథాలున్న వారు మీ గ్రంథాలు తెరిచి నిర్గమకాండం 4వ అధ్యాయము 2వ వచనం చదువుకుందామా? యెహోవా, నీ చేతిలోనిది ఏమిటి అని అతని అడిగెను. అందుకతడు, కర్ర అనెను. చాలండి. ఈ మాటలు మనం పరిశీలిస్తే దేవుడైన యెహోవా తన భక్తుడైన మోషేతో మాట్లాడుతున్న మాట, మాట అనేకంటే తన భక్తుడైన మోషేను అడిగిన ప్రశ్న అంటే బాగుంటుంది. బైబిల్ గ్రంథంలో దేవుడు మానవుల్ని పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను చాలా ప్రశ్నలు అడిగాడు. పాత నిబంధనలో దాదాపు 2272 ప్రశ్నలు నమోదైనవి. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి 1022 ప్రశ్నలు అడిగాడండి ఆయన. దేవుడు మానవుల్ని అడిగిన ప్రశ్నలు అవి. ఇంతకుముందు ఒక సబ్జెక్ట్ దేవుడు మానవుల్ని అడిగిన ప్రశ్నలని ఒక 5 ప్రశ్నలు అనుకుంటా మీకు నేను సందేశంగా చెప్పడం జరిగింది. అందులో 1-2, ఇందులో 1-2, పాత నిబంధనలో 2, కొత్త నిబంధనలో 2. అవే అనుకుంటున్నారు 2272 ప్రశ్నలు పాత నిబంధనలో, 1022 ప్రశ్నలు కొత్త నిబంధనలో మనుషుల్ని దేవుడు అడిగిన ప్రశ్నలు. ఎక్కడ ప్రారంభమైంది ప్రశ్నలన్నిటికీ ఆరంభం? ఎక్కడంటే ఆదామా నీవెక్కడా, అక్కడ ఆరంభమైంది ప్రశ్న. అక్కడ నుండి ప్రకటన గ్రంథం వరకు తన భక్తులందరినీ ఆయన అడిగిన ప్రశ్నలు మరి చాలా ఉన్నాయి. అందులో మోషేను మరి విశేషంగా అడిగాడు అన్ని ప్రశ్నలు. ఈ మోషేను అడిగిన ఈ ప్రశ్న గురించి కాసేపు మనం వాక్యంగా ధ్యానం చేద్దాం. ఈ మోషే జీవితాన్ని మనం పరిశీలిస్తే 120 సంవత్సరాల మోషేకు. 120 సంవత్సరాలలో తర్వాత చనిపోయాడు ఆయన. ఇవి 3 భాగాలుగా చేయొచ్చు. 40 సంవత్సరాలు, మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తు. సకల విలువిద్యలు నేర్చుకుని ఐగుప్తులో ఫరోకి మనవనిగా అన్ని వైభవాలతో తొలదూగుతూ మరి అద్భుతంగా ఆ ఫరో రాజ కుటుంబంలో పెరిగాడండి 40 సంవత్సరాలు. ఆ 40 సంవత్సరాల తర్వాత అక్కడి నుండి అతడు మిథ్యాను అరణ్యాలకు వెళ్ళిపోయాడండి. అక్కడ ఇత్రో అనే ఆ మామ మందను మేపుతూ అరణ్యాలలో గొర్రెల కాపరిగా దాదాపు 40 సంవత్సరాలు తన జీవనాన్ని గడిపాడు. అప్పటికి 80 సంవత్సరాల వయస్సు. ఆ మిథ్యాను అరణ్యములో హోరేబు కొండ దగ్గర దేవుడు సూటిగా మోషేను దేవుడు దర్శించి మోషేతో మాట్లాడి అతని జీవితాన్ని టర్న్ చేసేసాడండి. ఆ లాస్ట్ 40 సంవత్సరాలు ఒక వీరునిగా, ఒక గొప్ప సూర్యునిగా దేవుని చేతుల్లో వాడబడ్డాడు అద్భుతమైన రీతిలో. ఇది మోషే 40 సంవత్సరాలు. ఇప్పుడు ఈ మాట మోషేతో మాట్లాడేటప్పటికి అప్పటికి మోషే గారికి 2 దశలు అయిపోయినాయి, 80 సంవత్సరాలు అయిపోయినాయి. ఇప్పుడు లాస్ట్ 40 సంవత్సరాల వయసులో ఉన్న సమయంలో ఇక మోషేను అద్భుత రీతిలో దేవుడు వాడుకోబోతున్నాడు. ఆ టైంలో దేవుడు అడుగుతున్న ప్రశ్న అన్నమాట ఈ ప్రశ్న. ఇప్పుడు మోషేని ప్రశ్న అడిగాడు చూడండి, మోషే నీ చేతిలోనిది ఏంటి అని. సింపుల్గా మోషే ఇచ్చిన జవాబు, కర్ర, నా చేతిలోని కర్ర. దానికి ఆయన అన్న మాట ఏంటో చూద్దాం ఒక్కసారి. 3వ వచనం, అప్పుడు ఆయన, నేలను దాన్ని పడవేయుము అనేను. నేల మీద పడేసేదాన్ని అన్నాడు. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే తన చేతిలో ఉన్న ఆ కర్రను పడేయమంటే కొంచెం సందిగ్ధం పడ్డాడు. కొంచెం ఆలోచించాడు. ఆ కర్రను పడేయటానికి వెంటనే దాన్ని విడవటానికి కొంచెం ఆలోచించాడు. వెంటనే దాన్ని విడిచిపెట్టల. అయితే కాసేపటికి ఆ కర్ర పడేశాడండి. ఎప్పుడైతే దేవుని మాట మీద ఆ కర్ర పడేశాడో ఆ కర్ర ఏమైందంటే పాము అయిపోయింది. అరే, దాన్ని చూశాడు, ఇదేంటి ఈ పాము, నా నేను నిన్నాళ్ళు పట్టుకుంది, ఈ పామును పట్టుకున్న 40 సంవత్సరాలు నేను గడిపింది, అమ్మో ఈ పామున నా చేతుల్లో 40 సంవత్సరాలు నేను కలిగి ఉందని ఆ పామును బట్టి భయపడ్డాడు ఒక్కసారిగా. అనేక సార్లు మన చేతులు ఉన్నదాన్ని మనం పట్టుకున్నాం, ఏమో పాపం అనేది ఒక పాములాగా,
దురలవాట్లు అనేది ఒక పాములాగా, స్వార్థం అనేది ఒక పాములాగా, మరి ఇలాంటివి ఒక పాములాగా మనల్ని పట్టి పీడిస్తున్నాయి. ఈ కర్ర అనేది ఒక స్వార్థపూరితమైన జీవితం. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో 5వ వచనంలో మనం ఆలోచిస్తే అక్కడ అంటాడు, నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలన్నీ సరళం చేస్తాడు. దేవుడు త్రోవలు సరళం చేయబోతున్నాడు, దేవుడు నూతన ద్వారాలు తెరిచి నూతన కార్యాలు చేయబోతున్నాడు. అందుకే కర్ర పడేమన్నాడు. కర్ర పడేస్తే గానీ తనకు అర్థమవలేదు తన చేతిలో ఉన్నది నిన్నాళ్ళు పాము అన్న సంగతి. పాపం ఒక పాములాగా, ఒక స్వార్థం ఒక పాములాగా, తన సొంత బలం, తన సొంత కండల మీద, తన సొంత జ్ఞానం మీద ఆధారపడటం, అది ఒక పాములాగా తన్ని బాధించిందండి. ఎప్పుడైతే పడేశాడో పామైంది, అమ్మయమ్మో పడేశాను, పోలే దేవుడు భలే పడేయమన్నాడు అనుకున్నాడు. ఏదైనా దేవుడు మనకు మంచి చేస్తాడు. ఇప్పుడు పడేసిన ఆ పాముని, కర్ర అయిపోయిన ఆ పాముని ఇప్పుడు మళ్ళీ తోక పట్టుకోమను. ఏంటి దేవుడు మళ్ళీ దీన్ని పట్టుకోమన్నాడు? దేవుడు పట్టుకోమన్నాడు అని తోక పట్టుకున్నాడు. తోక పట్టుకుంటే అది మళ్ళీ కర్ర అయిపోయింది. ఇప్పుడు తోక పట్టుకున్నాడు అంటే తలకిందులుగా పట్టుకున్నాడు అనమాట. ఎప్పుడైతే దీన్ని తలకిందులుగా పట్టుకున్నాడో, కర్రను తలకిందులు చేశాడో, ఏ కర్రతో అయితే ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఏ కర్రతో అయితే అతడు గొర్రెలను మేపాడో, గొర్రెల మేపరగా అతను ఉన్నాడో, ఇప్పుడు ఆ కర్ర ద్వారా అద్భుతాలు చేసే కర్రగా ఆ కర్రను దేవుడు వాడుకోవటం ప్రారంభించాడు. అంటే కర్రను తల్లకిందులుగా పట్టుకునేటప్పటికీ ఆ కర్ర పరిస్థితే మారిపోయింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే తన విలువలే మార్చేశాడు దేవుడు. తన బ్రతుకును తలకిందులు చేశాడు, కర్ర కాదు తలకిందులైంది. తన బ్రతుకును తలకిందులు చేసి 80 సంవత్సరాలు ఒక జీవితం, ఆ లాస్ట్ 40 సంవత్సరాలు మరొక జీవితంగా ఇజ్రాయేలీలకి నాయకునిగా, అంత మాత్రమే కాదు అద్భుతాలు చేసే గొప్ప వీరునిగా దేవుడు అతన్ని వాడుకున్నాడు. ఆ కర్ర ఆఫ్టర్ ఆల్ 40 సంవత్సరాలు గొర్రెలు కొట్టే కర్ర, గొర్రెలు మేపే కర్ర, కానీ ఇజ్రాయేలీని నడిపించే కర్రగా ఆ కర్రను దేవుడు వాడుకున్నాడండి. దేవుడు పట్టుకోమన్న రీతిలో పట్టుకుంటే ఆఫ్టర్ ఆల్ ఆ కర్రను వాడుకున్న దేవుడు. ఆ తర్వాత దావీదుకు దేవుడు అఫ్రాలో ఒక ఒడిసెలు ఇచ్చాడు. ఆ ఒడిసెల ద్వారా ఇజ్రాయేలీలో ఎవ్వడూ చేయలేని కార్యాన్ని ఆ దావీదు ద్వారా దేవుడు చేయించుకున్నాడండి. అంతవరకు ఎందుకు గిద్యోనుకు దేవుడు ఇచ్చాడు ఆఫ్టర్ ఆల్ అంటాం అవన్నీ. ఆఫ్టర్ ఆల్ ఒక కొండ, బోర, దివిటి ఆఫ్టర్ ఆల్ అవి, కానీ వాటి ద్వారా ఏమాత్రం యుద్ధం చేయకుండా వాటిని ఉపయోగించుకొని వచ్చిన 100,000 మంది సైన్యంతో 300 మందిని తీసుకుని వెళ్ళి యుద్ధంలో సునాయాసంగా గొప్ప విజయం పొందాడండి గిద్యోన్. ఆఫ్టర్ ఆల్ అనుకున్న సంసోను ఒక చిన్న గాడిద దవడ ఎముక, 1,000 మంది కత్తులు బరుసలు వేసుకుని వచ్చిన వాళ్ళని 1,000 మందిని కూడా చంపేశాడు ఆ చిన్న గాడిద దవడ ఎముకతో. అది దవడ ఎముక, అది ఒడిసెల, అది కొండ లేకపోతే కర్ర కాదు, అది ఆఫ్టర్ ఆల్ కావచ్చు, కానీ దాన్ని దేవుడు బలపరిచి అద్భుత రీతిలో దేవుడు వాడుకోగలడు. ఇప్పుడు మోషే చేతిలో ఉన్న కర్రను దేవుడు ఏ విధంగా వాడుకున్నాడో ఒక 5 సంగతులు 5 విశేషాలు ఈ మోషే కర్రలో నుండి ఈరోజు మీతో మాట్లాడాలని ప్రభు పేరట ప్రేరేపితున్నాయి నిలిచి ఉన్నాను. మొదటి మాట, ఈ కర్రను అద్భుతాలు చేసే కర్రగా దేవుడు అభిషేకించి వాడుకున్నాడు. ఎలా అంటే ఐగుప్తు దేశంలో ఉండగానే 4వ అధ్యాయంలో 17వ వచనం దగ్గర ప్రారంభిస్తే, ఇప్పుడు ఈ కర్రను తీసుకొని వెళ్ళు నువ్వు ఫరో దగ్గరికి, ఫరో నీ గురించి తేలిగ్గా మాట్లాడతాడు, నా గురించి కూడా తేలిగ్గా మాట్లాడతాడు. ఆ టైంలో ఆ కర్రను పడేయి, కర్రను పడేశాడు, పామైంది. అరే బాబోయ్ 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 అంటాడేమో అనుకున్నాడు. అరే ఎవరు అక్కడ అన్నాడు. మాంత్రికులు, శకునులు గంటారు, జ్యోతిష్కులు వీళ్ళంతా వచ్చారు. అరే వీడు కర్ర పడేశాడరా, పామైందిరా, మీరు కూడా కర్రలు పడేయండిరా, పాములు అయిపోతాయి అన్నాడు. వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళ మంత్రాలు ఉపయోగించి వాళ్ళ కర్రలు పడేశారు, అవి కూడా పాములు అయిపోయినాయి నిజంగా. కానీ ఈ కర్ర గొప్పతనం ఏంటో చెప్పనా, ఆ పడేసిన ఆ పాములన్నిటినీ, వాళ్ళ కర్రలు పాములు అయిపోయినాయి కదా, ఆ పాములన్నిటినీ ఈ పాము వెళ్ళి మింగేసింది. ఆ ఒక్కటి మాత్రం నిలబడింది. ఇప్పుడు అంటాడు, అరే పట్టుకోరా దాన్ని పట్టుకోరా, అప్పుడు మళ్ళీ దాన్ని తోక పట్టుకున్నాడు, మళ్ళీ కర్ర అయిపోయింది. అంటే అద్భుతాలు అక్కడ ఆరంభమైనవి. అక్కడతో అవలేదు, 10 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీదకి దేవుడు రప్పించాడండి. కర్ర పైకెత్తి ప్రార్థన చేయటం, ఈ కర్ర పైకెత్తి మోషే ప్రార్థన చేస్తుంటే ఒక్కొక్క తెగులు వచ్చేసేది ఐగుప్తీయుల మీదకి. ఆ ఐగుప్తీయులు 10 తెగుళ్ళు వాళ్ళ 10 దేవతలుగా పూజించే వాటి మీద కొట్టాడండి దేవుడు. ఒక్కొక్కటి మనం ఆలోచిస్తే అన్నీ చెప్పే అంత లేదు, ఒక 2 మీకు 2కిగా నేను రెఫరెన్సెస్తో నేను చెప్తాను. నిర్గమకాండంలోనే 7వ మనం పరిశీలిస్తే, ముందు ఆ నదిని కొట్టన్నాడు, నైల్ నదిని. ఆ నైల్ నదిని కొడితే, నైల్ నదిని వాళ్ళు ఎలా పూజించేవాళ్ళో తెలుసా, ఒక దేవతగా పూజించేవాళ్ళు. ఈరోజు కూడా నదుల్ని దేవతలుగా పూజించే వాళ్ళు ఉన్నారండి, దేవుళ్ళుగా పూజించే వాళ్ళు. ఇప్పుడు ఆ నదిని కొట్టమన్నాడు, వాళ్ళ దేవతగా పూజించే నదిని, అది అలా కొట్టేటప్పటికి రక్తం అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళ దేవుణ్ణి
సూర్యుని దేవుడిగా ఆరాధించే వాళ్ళు, వాళ్ళు సూర్యుని దేవుడిగా ఆరాధించే ఆ సమయంలో ఆ కర్ర పైకెత్తి ఆ సూర్యుడు కనపడకుండా ఉండాలి, అంటే వాళ్ళ దేవుడు కనపడకుండా ఉండాలి చేయమయ్యా అన్నాడు. మూడు రోజులు చీకటి అయిపోయింది, కటిక చీకటి. ఎంత కటిక చీకటి అంటే ఒకడికొకడికి కనీసం మనిషి జాడ అసలు కళ్ళల్లో పొడిస్తే కానీ తెలియలేదు, అంత కటిక చీకటి అయిపోయింది అంటే మూడు రోజులు. కానీ అదే టైంలో ఇజ్రాయేలీలకి దేవుడు ఎంత అద్భుతమైన కార్యం చేశాడంటే, వీళ్ళకి మాత్రం పగలు రాత్రి, వీళ్ళున్న భాగంలో పగలు రాత్రి మామూలుగా ఏర్పడుతుంది. ఎంత అద్భుతమైనది అంటే ఈయన కర్రెత్తి ప్రార్థన చేయటం, ఒక్కొక్క అద్భుతం జరగటం. అది వీళ్ళకేమో అద్భుతం, అది వాళ్ళకేమో ఒక దిగులుగా లేకపోతే ఒక కీడుగా ఒక శాపంగా మారింది. ఈయన కర్రెత్తితే అద్భుతాలు జరిగినాయి. అద్భుతాలు జరిగించే కర్రగా మనం చూస్తాం ఈ రెండవది 10వ అధ్యాయంలో 21-23వ వచనంలో ఈ సూర్యుడు చీకటి అయిపోయినట్లుగా మూడు రోజులు ఆ సంగతి మనం అక్కడ చూస్తాం. ఇలా మనం ఆలోచిస్తే ఈ కర్ర ఆఫ్టర్ ఆల్ గొర్రెల కర్ర, గొర్రెల్ని కాసే కర్ర, అద్భుతాలు చేసే కర్రగా దేవుడు మార్చేశాడండి. ఇంకిలా చెప్పాలంటే ఈ కర్రను రెండో పాయింట్ నేను ఇవ్వబోతున్నది, వాగ్దానపు కర్ర. ఈ కర్రను వాగ్దానపు కర్రగా మార్చాడు. ఇజ్రాయేలీలంతా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారండి. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఎదర సముద్రం, సముద్రం ఎలా దాటాలని స్ట్రాటజీ వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచిస్తూ ఉండగానే వెనక నుండి ఫరో సైన్యం 600 ఇనుప రథాల గుర్రాలు వేసుకుని దుమ్ము రేపేసుకుంటూ వచ్చేస్తున్నారండి. ఆ శబ్దాలకే వీళ్ళ గుండెలు అవిసిపోయినాయి. ఆ పరిస్థితుల్లో వీళ్ళంతా భయభ్రాంతులే. వీళ్ళు ఏమంటున్నారంటే, అమ్మో వచ్చి వాళ్ళ మీద పడిపోతున్నారు, వాళ్ళ రథాల గుర్రాలకు వేసి మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు, కనుక ఒక పని చేయండి, ఈ మోషన్ చావగొట్టేస్తే మాకు ఆ శాపం తగ్గిద్ది అని మోషన్ చావగొట్టబోతే మోషన్ అంటాడు, నేడు మీరు చూస్తున్న యగుప్తీలు మరలా ఎప్పుడు మీరు కనపడరు, ఎప్పుడు వాళ్ళు కనపడరు. దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేయబోతున్నాడు, మీరు ధైర్యం వహించండి, మీరు ధైర్యం వహించండి అన్నాడు. దేవుని పేరట ఈయన ఇచ్చిన వాగ్దానం అన్నమాట అది. కర్ర పైకెత్తి వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు వాగ్దానం ఇస్తే దేవుడు అంటున్నాడు, మోషే వెళ్ళు సముద్రం ముందు నిలబడు, నేను నీకున్న సమస్యను నిన్ను పటాపంచలు చేయబోతున్నాను, నీ భయాలన్నీ తొలగించబోతున్నాను. మీరు కర్ర చేయి పైకెత్తండి, కర్ర పైకెత్తి నువ్వు ప్రార్థన చేయి, ఈ సముద్రం చీలిపోబోతుంది అన్నాడు. ఒకసారి ఆలోచిస్తే దేవుని వాగ్దానాన్ని అలా చేత పట్టుకొని సముద్రం ముందుకు వెళ్ళి ఆ సముద్రం ముందు కర్ర పైకెత్తి ప్రార్థన చేశాడండి, సముద్రం చీలిపోయింది దెబ్బతో. అంటే దేవుని వాగ్దానాన్ని చేపట్టుకొని చేత పట్టుకొని దేవుని వాగ్దానాన్ని, అంటే ఆ కర్రను పైకెత్తాడంటే వాగ్దానాన్ని పైకెత్తాడు అన్నమాట. దేవుని వాగ్దానాన్ని పైకెత్తి చేత పట్టుకొని నేను ప్రార్థన చేశాడు, ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడండి, సముద్రం నుండిగా చీలిపోయింది. వీళ్ళందరినీ అవతల ఒడ్డుకు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇదే సముద్రంలో జరిగింది ఏంటో చెప్పన, సముద్రం వెనకాల వీళ్ళందరినీ అక్కడ కుక్కల్లాగా తిప్పి ఆ రాత్రి అంతా వాళ్ళు అక్కడక్కడే తిరిగారండి. రాత్రి అంతా అగ్నిస్తంభం పెట్టి వీళ్ళ నవతలొడ్డుకు చేర్చేసి అదే సముద్రంలో వీళ్ళంతా కూడా మరి ఐగుప్తీయులలో మొత్తం గుర్రాలు రథాలు వేసుకుని వచ్చేస్తే వాళ్ళందరినీ అదే ఎర్ర సముద్రంలో ముంచి చంపేశాడండి. రెండు పాయలు మళ్ళీ కలిసిపోయి అని ఒక్కసారి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాగ్దానాన్ని దేవుడు వీరి పక్షాన నెరవేర్చాడు. బైబిల్ గ్రంథంలో చాలా వాగ్దానాలు ఉన్నాయండి. ఈ బైబులే ఆ వాగ్దాన కర్ర. మనకు దేవుడిచ్చిన కర్ర ఏంటంటే ఈ బైబులే. ఈ బైబుల్లో దాదాపు 3000 వాగ్దానాలు ఉన్నాయండి. కొంతమంది అంటారు 7000 వాగ్దానాలు కూడా ఉన్నాయని, దాని 3000 7000. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో 20వ వచనంలో అపొస్తలుడైన పౌలు భక్తుడు ఏమంటాడు చెప్పన, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవి అన్నీ అవును అన్నట్లుగా ఉన్నాయి. అవన్నీ అవును అన్నట్లుగా వాగ్దానాలు ఎన్నైనా సరే మీరు ఉచ్చరించండి, దేవుని వాగ్దానాన్ని నోటితో ఉచ్చరించండి. బైబిల్ చేత్తో పట్టుకొని ఆ బైబిల్లో ఉన్న వాగ్దానాన్ని నోటితో ఉచ్చరించి ఆమేన్ అనండి, అది నెరవేరుద్ది అంతే మీ జీవితంలో. ఎలాగని చెప్పమంటారా, ఒక్కొక్క వాగ్దానం మీకు గుర్తు చేస్తాను చూడండి. కొన్ని వాగ్దానాలు మీకు నేను గుర్తు చేస్తాను. రోగాలతో బాధపడుతున్నారా, స్వస్థత కావాలా, అయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం పైకెత్తండి, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది, అతడు మన నిమిత్తమై గాయపరచబడ్డాను, మన నిమిత్తమై నలిగి కొట్టబడాను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ప్రభువా నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుందని ప్రభువా మీరు రాసి ఉంచారు, ఆ దెబ్బలు మా కోసం గాయపరచబడ్డారు, మమ్మల్ని స్వస్థపరచండి. బైబిల్ చేత్తో పట్టుకొని వాగ్దానాన్ని మీరు ఉచ్చరించండి. అంత మాత్రమే కాదు, 15వ అధ్యాయంలో నిర్గమకాండంలో 26వ వచనం మనం పరిశీలిస్తే అక్కడ అంటాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, ఐగుప్తీయులకు కలగజేసిన రోగంలో ఏది మీ మీదకి రానేను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రభువా అన్నావయ్యా నువ్వు, ఆ వాగ్దానాన్ని మా పట్ల నెరవేర్చయ్యా, వాగ్దానాన్ని మా పట్ల నెరవేర్చు. మీకు కూడా ప్రతిరోజు వాగ్దానం వస్తుంది,
ఆ వాగ్దానం నెరవేరుద్దని మీరు ఆశతో ప్రార్థన చేస్తున్నారు, ఆశతో ముందుకు వెళుతున్నారు. కొంతమంది అయ్యో ఈ వాగ్దానం నెరవేరితే ఎంతో ఆనందపడుతున్నారు, కొంతమంది అయ్యో ఈ వాగ్దానం నేను విన్నాను, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరలేదు ఏంటంటే, వాగ్దానాన్ని చేతపట్టుకొని ప్రభువా ఈ రోజు నాకు ఇచ్చావు ఈ వాగ్దానం, ఈ వాగ్దానం నెరవేర్చాయని విశ్వాసంతో ప్రార్థించండి, విశ్వాసంతో ప్రార్థించండి. దేవుడిచ్చిన వాగ్దానం అది ఎన్నైనా సరే అవన్నీ అవునన్నట్లుగా, రోగమా వాగ్దానాన్ని చేతపోని ప్రార్థించండి. ఇలాంటి వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి బలహీన సమయాల్లో మనల్ని బలపరచడానికి. శాపగ్రస్తమైన జీవితం అనుభవిస్తున్నారా? ద్వితీయోపదేశ కాండం 23:5 వాగ్దానాన్ని చేతపోని ప్రార్థన చేయండి. బిలాము పలికిన శాపాన్ని ఇజ్రాయేలీలకి ఆశీర్వాదంగా దేవుడు మార్చాడు. ప్రతి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చడానికి ఆయన ఏం చేశాడో గలతీయులకు రాసిన పత్రిక 3:18 ఈ మాట రాయబడింది. క్రీస్తు మనము ఆశీర్వాదానికి వారసులు అవడానికి క్రీస్తు మన కొరకు శాపమై శాపం నుండి మనల్ని విమోచించాడు. అయ్యా నీవి వాగ్దానం, శాపగ్రస్తమైన జీవితం జీవిస్తున్న వారికి వాగ్దానం ఇచ్చావు కదయ్యా, నా ఈ శాపాన్ని కొట్టివేయండి, ఆశీర్వాదంగా మార్చండి అని ప్రభుని ప్రార్థించండి. వాగ్దానం మనకుంది, ఆ వాగ్దానాన్ని మనం చేయెత్తి దాన్ని నమ్మి మనం వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చబోతున్నాడండి. మీ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చగలడు. ఇంకో మాట మనం పరిశీలిస్తే, అపవాది పోరాటాల శ్రమల వీటిల్లో మీరున్నారా? లూకా శుభవార్త 10:19 దేవుడు ఒక మాట మన కోసం రాయించాడు. ఆయన మాట్లాడాడు, ఏది నీకు ఎంత మాత్రము హాని చేయదో అనే మాట. ఏది మనకి ఎంత మాత్రం హాని చేయదు? అపవాది వాడెవడు మనల్ని డిస్టర్బ్ చేయటానికి, వాడెవడు మనకు హాని చేయటానికి, అపవాది ఎన్ని ఎత్తులేసినా సరే వాడు మనకి ఏ హాని చేయలేడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు. ఇలా మనం ఆలోచిస్తే ఎన్నో వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయండి, ఆ వాగ్దానాలన్నీ మన పట్ల నెరవేర్చడానికి ప్రభు మన కొరకు రాయించాడు. అదే మనం 2 కొరింథీ 20:22 మీకోసం నేను చదివాను. దేవుని వాగ్దానములు ఎన్నైనను అవన్నీ క్రీస్తునందు అవును అన్నట్లుగా ఉన్నాయి, ఆయనలో అవన్నీ అవునన్నట్లుగా ఉన్నాయి. మోషేకి ఎన్ని సమస్యలు వచ్చినా 40 సంవత్సరాల యాత్రలో ఆ మోషే కర్ర పైకెత్తేవాడు, ప్రార్థన చేసేవాడు, ఆ సమస్య తెగిపోయేదండి దెబ్బతో, అద్భుతమైన విడుదల వచ్చేదండి. అది ఎలాంటి ఆటంకం వచ్చినా, ఎలాంటి అడ్డొచ్చినా కర్ర పైకెత్తడం, ప్రార్థన చేయడం, వాగ్దానాన్ని గుర్తు చేసుకొని దేవుని వాగ్దానం నెరవేరుతూ ఉండేది. ఏమని వాగ్దానం చేశాడు? నేను మీకు తోడై ఉన్నాను, మీకు నేను పాలు తేలు ప్రవంచు దేశం ఇస్తాను, నేను మిమ్మల్ని నడిపిస్తాను, నేను మీకు ముందుంటాను. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం, అయ్యా నువ్వు ఇచ్చే వాగ్దానం మమ్మల్ని నడిపిస్తామని. ఇదిగో ఈ లోటు వచ్చిందయ్యా, ఇదిగో ఈ నీరు లేదయ్యా, లేకపోతే ఇదిగో సమస్య వచ్చిందా, లేకపోతే అదిగో ఆ సమస్య, ఏదైనా సరే దేవుని వాగ్దానాన్ని చేతపోని ప్రార్థించేవాడు. మీ జీవితంలో కూడా వాగ్దానాన్ని చేతపోని ప్రార్థించండి. మీలో చాలామంది వాగ్దానాలు వస్తున్నప్పుడు ఆ వాగ్దానాలను నమ్మి ఆమేన్ ఆమేన్ అని పెడుతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, అవును నా జీవితంలో నెరవేరునుగాక, వెల్ డన్. మీరు అలాగే నమ్మండి. దేవుని వాగ్దానం అది మొన్న నెరవేరలేదు, నిన్న నెరవేరలేదు, ఇవాళ ఇంకా నెరవేరలేదు, అఫ్ కోర్స్ రేపు నెరవేరుద్దేమో. దేవుని వాగ్దానం తన సమయంలో, దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు, నమ్మిన వారి జీవితాల్లో ఆ వాగ్దానం నెరవేరుస్తాడండి. అనుమానంతో ఆ ఇలా చెప్పారు కానీ, వాగ్దానం ఇలా మాట్లాడారు కానీ ఇవన్నీ నెరవేరుతాయా అని లైట్గా తీసుకోవద్దు. వాగ్దానాన్ని స్ట్రాంగ్గా తీసుకోండి, నమ్మండి. వాగ్దానం నమ్మిన వాళ్ళ జీవితంలోనే నెరవేరుద్ది. ఇదిగో మోషే ప్రతి వాగ్దానాన్ని నమ్మాడు, ఆ వాగ్దానం తన పట్ల నెరవేరుతూ వచ్చిందండి. వాగ్దానాన్ని నమ్మండి. ఇదిగో ఈ కర్ర, వాగ్దానపు కర్ర, వాగ్దానపు కర్ర. ఏ దేవుని వాగ్దానాలన్నీ నమ్మాడు, అన్ని అద్భుతాలేనండి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో అద్భుతాలు. ఇలా చెప్పాలంటే ఒకసారి తనకు అవసరం వచ్చింది, అబ్బో ఆ అవసరంలో కూడా వాగ్దానాన్ని నమ్మి ప్రార్థన చేశాడు. ఎలా అంటే, వారు బయలుదేరి వెళ్తున్నారు, రోజు మాకు మన్నా బాగుంది, సూపర్ ఉంది, మాకు మాంసం తినాలని ఉందయ్యా. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు చేపల కూర, పీతల కూర, రొయ్యల కూర, ఇక రకరకాల మాంసం కూర, చికెన్ కూర, రకరకాలుగా మేము తినేవాళ్ళం, వెరైటీ వెరైటీ ఫుడ్స్. అయితే ఇక్కడ ఒక్క మన్నానే పెడుతున్నారు, బాగుంది, బాగలేదని కాదు, చాలా మధురంగా ఉంది, మాకు నాన్ వెజిటేరియన్ తినాలని ఉంది అని వాళ్ళు ఎప్పుడైతే అడిగారో, అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళతో వాగ్దానం చేశాడు. అదేంటంటే, నా పిల్లలకు నేను ఇవ్వనా సరే ఇస్తాను. ఒక్కరోజు అడిగారు కదా వాళ్ళు, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, వాళ్ళు ఒక్కరోజు అడిగితే నేను 30 రోజులు ఇస్తాను వాళ్ళకి, అది కూడా ప్రతి పూట ఇస్తాను, చెప్పం వాళ్ళ ధైర్యంగా ఉండమాను. ఒక్కసారి మనం ఆలోచిస్తే దేవుడు వాగ్దానం చేశాడు, నిజంగానే అలా ఇచ్చాడండి, సమృద్ధిగా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడో చెప్పనా? ఒక రోజు ప్రయాణం అంత దూరం, రోడ్డు కటు పక్కన, రోడ్డు గిటి పక్కన, ఓ కొప్పలుగా పడిపోయాయండి ఆ పూరేళ్ళు వచ్చి, ఇక వాటిని చంపుకొని కాల్చుకొని తింటమేనండి.
దేవుడు ఎంత సమృద్ధి ఇచ్చాడు, అన్ని ఎంత సమృద్ధి ఇచ్చాడు. వాగ్దానాన్ని నమ్మి నడిచిన వాళ్ళ జీవితాలు ధన్యమవుతాయండి. మన పూర్వీకులంతా వాగ్దానాలను నమ్మి నడిచారండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, దావీదు, దానియేలు, అబ్బో బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులంతా వాగ్దానాలను నమ్మి నడిచారు. అందుకే వాళ్ళ ధన్యులయ్యారు. అయితే వాగ్దానాన్ని నమ్మి నడుద్దాం. మనకేంటండి వాగ్దానం ఇవాళ మనం అన్నామంటే వాళ్ళు అయిపోవాలి, వాగ్దానం నెరవేరిపోవాలి, లేకపోతే అపనమ్మకం వచ్చేస్తుంది. నాకు బాబు ఫోన్ చేశారు. ఆ బాబుకు ఇదిగో లైవ్లో ఉన్నారేమో మీరు, మీకు నేను తర్వాత చెప్తానన్నాను, ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను మీకు జవాబు. వాగ్దానాన్ని అప్పటికప్పుడు నెరవేరిపోతే థ్యాంక్ గాడ్ అని గంతులేయటం కాదు, వాగ్దానం నెరవేరే వరకు మనం ఎదురు చూడాలి. మీకు మాట చెప్పన, అబ్రహాము 25 సంవత్సరాలు ఎదురు చూచాడండి వాగ్దానం నెరవేర్పు కొరకు. ఈ 25 సంవత్సరాల్లో తనలో ఏ లోపాలు ఉన్నాయో ఒక్కొక్కటి దేవుడు తెలియపరుస్తూ దాన్ని సరిచేస్తూ ఉన్నాడు. దావీదుకు వాగ్దానం చేశాడు, అబ్రహాముకు వాగ్దానం చేసి మరీ పిలిచాడు నీకు కుమారుని ఇస్తానని. ఆ కుమారుడు తను పొందుకోవడానికి 25 ఏళ్ళు పట్టింది. తనలో కొన్ని లోపాలు ఉన్నాయి, ఒక్కొక్కటి సరిచేస్తూ వచ్చాడండి. ఆఖరికి ఇక చివరాఖరికి అంటాడు, నువ్వు నిందారహితుడిగా జీవించు, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుస్తూ నిందారహితునిగా జీవించు, నీ వాగ్దానాన్ని ఇదిగో వచ్చే ఈ రోజుకి నేను నెరవేరుస్తాను అని ఒకసారి ఆలోచిస్తే ఒక్కొక్క లోపాన్ని సరిచేసుకుంటానికి అతనికి అన్ని సంవత్సరాలు పట్టింది. దావీదుకి దేవుడు వాగ్దానం చేశాడు, నేను రాజును చేస్తాను, గొర్రెలు కాసుకునేవాడిని రాజును చేస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఆ వాగ్దానం తన పట్ల నెరవేరటానికి 14 సంవత్సరాలు పట్టింది దావీదుకి. 14 సంవత్సరాలు అంటాడు 40వ కీర్తనలో, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకున్నాను. సహనంతో కనిపెట్టు, ఆయన చేసే వరకు సహనంతో కనిపెట్టుకోవాలి. తనలో కూడా ఏమైనా లోపాలు ఉన్నాయేమో ఒక్కొక్కటి సరిచేసుకుంటూ సహనంతో ఎదురు చూస్తూ కనిపెట్టుకున్నాడు వాగ్దానం నెరవేర్పు కొరకు. యోసేపు కూడా మారుమూల ఉన్నోడికి దేవుడు వాగ్దానం చేశాడండి, కలలిచ్చి మరీ వాగ్దానం చేశాడు, డైరెక్ట్గా దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏంటంటే, అన్నలందరికన్నా నువ్వు గొప్పోడిపోతావు, తల్లిదండ్రులు కూడా నీకు నమస్కారం చేసే స్థాయికి వెళ్తావు నువ్వు. దేవుడే వాగ్దానం చేశాడు. దేవుడిచ్చి నీ దర్శనాన్ని నెరవేర్పుకి 13 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. 13 సంవత్సరాలు ఎన్ని కష్టాలండి, ఎన్ని భయంకరమైన ఎదురులండి, ఎన్ని నిందలు భరించాడండి, ఎన్ని నిందలు భరించాడు, ఎన్ని నిందలు కూడా తను ఓర్పుతో భరించాడు. ఇదేంటి వాగ్దానం ఎలా వచ్చింది, ఈ నిందలేంటి భయంకరమైన నిందలు అని అనుకోలేదండి. తన సొంతాల ద్వారానే నిందలు, భయంకరమైన పరిస్థితులు, ఎన్ని నిందలు వచ్చినా వాటిని భరించాడు. వాగ్దానం తన పట్ల నెరవేరింది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు, వాగ్దానాన్ని నెరవేరుస్తాడు, మనల్ని చేయి విడిచిపెట్టడు. అయితే మనమేం చేయాలి చెప్పిన, వాగ్దానాల కర్ర మన చేతుల్లో ఉంది బైబుల్. ఆ వాగ్దానపు కర్ర పైకెత్తి ఎప్పటికప్పుడు దేవుణ్ణి ప్రార్థించాలయ్యా. నువ్వు ఇలా అన్నావు కదయ్యా, రోగం వచ్చినప్పుడు ఏ వాగ్దానం గుర్తు చేసుకోవాలి అది గుర్తు చేసుకోండి, సమస్య వచ్చినప్పుడు ఏ వాగ్దానం గుర్తు చేసుకోవాలో గుర్తు చేసుకోండి. ప్రతి ఇన్సిడెంట్కి మనకు బైబిల్ గ్రంథంలో వాగ్దానం ఉందండి, అది గుర్తు తెచ్చుకుందాం. వాగ్దానం ఆయన కర్ర పైకెత్తి అంటే ఆయనకు వాగ్దానాల పుట్ట ఆ కర్ర. మనకు వాగ్దానాలు అన్నికన్నా ఎక్కువ ఉన్నాయండి, మోషేకున్న వాగ్దానాల కన్నా ఎక్కువ ఉన్నాయి. 3000 వాగ్దానాలు, 3000 వాగ్దానాలు ఒక్క గ్రంథంలో ఇమిడ్చి పెట్టి ఆ వాగ్దానాలు మనకిచ్చాడు దేవుడు. అది పైకెత్తి, ఆ కర్ర పైకెత్తి, మోషే కర్ర పైకెత్తి ప్రతి సమస్యలో ప్రార్థించేవాడు. ఆ కర్ర పైకెత్తి ప్రార్థించినప్పుడు ప్రతి సమస్యను ఒక అద్భుతంగా మలిచేవాడు. మనం కూడా వాగ్దానాలు గుర్తు చేసుకొని ప్రార్థిస్తే అద్భుతాలుగా మలుస్తాడు మన దేవుడు, అద్భుతాలు చేస్తాడు. కనుక వాగ్దానాలు గుర్తు తెచ్చుకోండి, నెరవేరుద్ది అనుకున్న సమయంలో కాదు, దేవుడు నిర్ణయించిన సమయంలో నెరవేరుద్ది. అంతవరకు మనం ఎలా ఉండాలి, ఓర్పుతో సహనంతో ఆ వాగ్దానం నెరవేరే వరకు మనం ఎదురు చూడాలి. తనక మూడవది ఈ కర్ర, మొదటిగా అద్భుతాలు చేసే కర్ర, రెండవది వాగ్దానపు కర్ర, మూడవది ఇది ప్రార్థనా కర్ర. ఇదేంటండి, ప్రార్థన చేసినప్పుడు కర్ర పైకెత్తి ఓడిన. ఇంకో పెద్ద సమస్య వచ్చింది. ఈ సమస్య ఏంటంటే, అమాలేకీయులు యుద్ధానికి వచ్చారండి. అమాలేకీయులు యుద్ధానికి వస్తే ఏం చేయాలి, వాళ్ళు భయంకరంగా చిచ్చర పిడుగుల్లాగా ఉన్నారు. వాళ్ళు ఎదుర్కోవడం ఈయనకి చాలా కష్టం, ఓడిపోతారు గ్యారంటీ అమాలేకీయుల మీద. అయితే ఆ పరిస్థితుల్లో ఏం చేయాలి, యెహోషువా నువ్వు సైనికులు తీసుకొని వెళ్ళవయ్యా యుద్ధ భూమిలోకి, నేను కొండెక్కుతాను, కొండెక్కి నేను ఈ కర్ర పైకెత్తి, నేను ప్రార్థనా కర్రను పైకెత్తి నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, నేను కొండ మీద నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, నాకు సహాయంగా హూర్ వస్తాడు, నాకు సహాయంగా అహరోన్ వస్తాడు, వీళ్ళిద్దరూ నాకు సహాయంగా నిలబడతారు, నేను ఆ కర్ర పైకెత్తి కొండ మీద నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఈ ప్రార్థనా కర్ర, కర్ర పైకెత్తి ప్రార్థన చేసినంతసేపు జరిగింది ఏం చెప్పన, ఈయన కర్ర పైకెత్తి ప్రార్థన చేసినంతసేపు ఇజ్రాయేలీలకి విజయం, అమాలేకీయులకి అపజయం. ఈయన కర్ర కిందకు దించినప్పుడేమో, అంటే ఈయన ప్రార్థన ఆపినప్పుడు అమాలేకీయులకు శత్రువులకు జయం, దేవుని పిల్లలు ఇజ్రాయేలీలకు అపజయం.
అంటే జయం అపజయం కింద పోరాడే వాళ్ళ చేతుల్లో లేదు, కర్ర పైకెత్తి ప్రార్థించే మోషేలో ఉంది అని అర్థమైపోయింది. ఒకసారి ఈ మాట మీరు గమనించాలంటే 17వ అధ్యాయము నిర్గమకాండంలో 9-10 వచనాల్లో మనం పరిశీలిస్తే ఆయన కర్ర పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే ఇక్కడ దేవుడు విజయమిస్తూ ఉన్నాడండి, ఇశ్రాయేలీయులకు విజయమిస్తూ ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచిస్తే ఈయన ఆత్మ సంబంధమైన యుద్ధం చేస్తున్నాడు, పైన దురాత్మల సమూహములతో ఆత్మ సంబంధమైన యుద్ధం చేస్తున్నాడు, కింద యెహోషువ శరీర సంబంధమైన యుద్ధం చేస్తున్నాడు. అంటే ఈ యుగాలన్నిటిలో మనం గెలవాలంటే మనం ప్రార్థన కర్ర మనం పైకెత్తి ప్రార్థన ద్వారా దేవుడు మనకు విజయం ఇస్తాడు. ఈ ప్రార్థన కర్ర పైకెత్తేవాడు ప్రతి సమస్యలో ఆయనకు అదే పరిష్కారం వచ్చేది. ఎవండి, ఇంత మాత్రమే కాదు, ఈ ప్రార్థన కర్ర మాత్రమే కాదు, మరొక మాట మీకు నేను చెప్తున్నాను, ఈ కర్ర నీటిని తెచ్చే కర్ర, లేక తన అవసరతలు తీర్చే కర్ర. ఈ కర్ర నీటిని తెచ్చే కర్ర, అవసరతలు తీర్చే కర్ర. ఇది మీకు అర్థమైపోయింది ఈ డైలాగ్ నేను అనేటప్పటికీ. ఇజ్రాయేలీలు వాళ్ళు వెళుతూ ఉంటే వాళ్ళు ఒక ఎడారి ప్రక్క నుండి వెళుతున్నారు. ఇటు ప్రక్క అంతా ఎడారి, ఇటు ప్రక్క అంతా పర్వతాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి మధ్య నుండి నడిచి వెళుతున్నారు. ఇప్పటికి కూడా అలాగే ఉంటుంది ఆ దారి. అలా నడిచి వెళుతున్న ఆ సమయంలో దాహం దాహం అన్నారు. నీళ్ళు చొక్కలేదు వాళ్ళకి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. పడిపోతున్నారు కొంతమంది, సొక్కిపోయి ప్రభువా ఇలా దాహంతో పడిపోతున్నారు, చచ్చిపోయేటట్టున్నారయ్యా, అయ్యా మాకు ప్రస్తుతానికి నీళ్లు అవసరమయ్యా, నీళ్లు లేక చచ్చిపోతున్నారు, వీళ్ళకి నీళ్లు అవసరమయ్యా అని ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే నీళ్ళు అవసరమని ప్రార్థన చేశాడు, 17వ అధ్యాయంలో మనం చూస్తాం ఈ మాట నిర్గమకాండంలో 5-6 వచనాల్లో మనం చూస్తాం. ఈయన అలా కర్ర పైకెత్తి ఈయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అన్నాడు, మళ్ళీ అన్నాడు, నీ చేతిలో ఏముంటాయా అని. ఏముందయ్యా, కర్రేనయ్యా, వెళ్ళి అది బండంతో చూడు, ఆ బండను కొట్టు ఆ కర్రతో అన్నాడు. ఈయన వెళ్ళి ఆ చేతిలో కర్ర పట్టుకొని ఆ బండను కొట్టాడండి. ఎప్పుడైతే బండను కొట్టాడో ఆ బండల్లో నుండి 3 దెబ్బలు కొట్టేటప్పటికి మొత్తం ఇజ్రాయేలీలకి, వాళ్ళ పశువులకి, మొత్తం అందరూ త్రాగటానికి, స్నానాలు చేయటానికి కావాల్సినంత నీరు ఆ బండలో నుండి వచ్చిందండి. అండ్ ఒకసారి మనం ఆలోచిస్తే వీళ్ళ అవసరత తీరింది ఏంటో అంటే ఈ కర్రతో బండను కొట్టినప్పుడు. అంటే ఒక మాటలో మనం పరిశీలిస్తే ఈ బండను, ఈ చేతితో ఉన్న, ఈ చేతిలో ఉన్న కర్రతో కొట్టినప్పుడు వాళ్ళ అవసరత తీరింది, వాళ్ళకి నీరు వచ్చింది. అలా ఏది అవసరమైనా సరే, వాళ్ళకి ఏది అవసరమైనా సరే, కర్ర ఎత్తేవాడు ప్రార్థన చేసేవాడు, కర్ర ఎత్తేవాడు ప్రార్థన చేసే, వాళ్ళ అవసరం ఏదైనా సరే, వాళ్ళకి ఆహారం అవసరం, కర్ర ఎత్తేవాడు, వాళ్ళకి నీళ్ళు అవసరం, కర్ర పైకెత్తేవాడు, వాళ్ళకి ఏది అవసరం, శత్రువులు వచ్చారు మీద కర్ర పైకెత్తేవాడు. అంటే వాళ్ళకి ఏది అవసరమైనా సరే, అది నీరు కానివ్వండి, ఆహారం కానివ్వండి, వారికి ఇంకేమైనా కానివ్వండి, ప్రతి అక్కర తీర్చే కర్ర. మనకు కూడా ఎన్నో అక్కర్లు ఉన్నాయండి, మన అవసరతలన్నీ తీరాలంటే మనం మోకరించి ఈ ప్రార్థన కర్ర, మన అవసరతలు తీర్చే కర్ర మనం పైకెత్తి ప్రార్థన చేయాలండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మీకు ఆ మాట మీకు నేను చూపిస్తాను, చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఈ 4వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. 6వ వచనం, దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. దేవునికి తెలియజేయండి, దేని గురించి చింతపడద్దు. ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత, మీ చేతిలో ఉంది ప్రార్థన, ప్రార్థన అనే కర్ర, ఈ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మీ విన్నపాలన్నీ తెలియజేయండి. దేని గురించి చింతపడద్దు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండను. మీ హృదయాలకు, మీ తలంపులకు ఏదైనా కలవరం స్టార్ట్ అయింది, ఏదైనా చింత స్టార్ట్ అయింది, మనం ఏం చేస్తామంటే ఈ బ్రెయిన్కి బాగా పని చెప్తాం. ఈ బ్రెయిన్ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇస్తుంది. ఏం పిచ్చి పిచ్చి ఆలోచనలు, వెళ్ళి నదిలో దూకేయి, ఫ్యాన్ గురిపెట్టుకొని చచ్చిపో, గ్యాస్ బండ్ వదిలేయి, ఆడికెళ్ళి చెప్పో, ఈడికెళ్ళి చెప్పో, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసుకో, పిచ్చి పిచ్చి ఆలోచనలు, దెయ్యమిచ్చే ఆలోచనలు ఇవన్నీ. ఈ దెయ్యమిచ్చే ఆలోచనలు, ఎందుకంటే మైండ్ ప్రశాంతత లేదు, ఏదో వచ్చింది పిచ్చి ఆలోచన, ఆ పిచ్చి ఆలోచనతో ఇంకా ఆలోచించి ఇంకా ఆలోచించి దౌర్భాగ్యులైపోతున్నారండి చాలామంది. వాళ్ళ నాశనం, వాళ్ళ ఫ్యామిలీ మీదకి నాశనం కొని తెచ్చుకుంటున్నారు చాలామంది. వాళ్ళైనా నాశనం అయిపోవాలి, ఆ ఫ్యామిలీనైనా నాశనం చేసేయాలి, అంతవరకు దెయ్యంగా నిద్రపోనివ్వడం. కనుక ఒక మాట, an ideal man's mind is devil's workshop అని కూర్చొని అలా ఆలోచిస్తే డివిల్ పనిచేస్తుంది నీలో. కనుక దెయ్యం పనిచేసి దెయ్యం ఆలోచనలు ఇచ్చి దెయ్యంలాగా నువ్వు ప్రవర్తించేటట్టు చేస్తుంది. కనుక అలాంటి పనులు చేయొద్దు. మోకాళ్ళే చేతులెత్తి ప్రార్థన చేయి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ముందు నీ హృదయానికి పెడతాడు. సమాధానం
నీకు నెమ్మది లేకుండా చేసుకుని ఇంట్లో ఎవరికి నెమ్మది లేకుండా చేస్తావు అనేక సార్లు దేవుని సమాధానం హృదయానికి తలంపులకు అప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి దుర్మార్గపు ఆలోచనలు రావప్పుడు మంచి ఆలోచనలు కుటుంబాన్ని కట్టుకునే మంచి ఆలోచనలు వస్తాయి అలా దేవుని సమాధానం మన హృదయాలకు మన తలంపులకు దేవుని సమాధానం రావాలంటే మోకాళ్ళు వేయాలి మోకాళ్ళు వేయటం ఉండదు చాలా మందికి పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు కూర్చొని ఆలోచించే కొద్దీ దెయ్యం ఆ దెయ్యంగాడు మామూలుగా బతకనే ఉండి నిన్ను దెయ్యంగాడు ఆడే నాశన పుత్రుడు అని పేరు వాడు నాశనం చేయటమే వాడి పని గొడవ అంటే బలి ఒక ఇష్టం అండి కొంతమందికి గొడవ చేయటం వాడికి ఇష్టం దెయ్యంగాడి పనులన్నీ గొడవ నాశనం ఉన్న ఫ్యామిలీని సర్వనాశనం చేయటం కుటుంబాలని పాడు చేయటం కుటుంబాలని ఇదే ఆడి పని కూర్చొని ఆలోచిస్తే ఆడి పని చేయక మరి దేవుడు ఎలా పనిచేస్తాడు మోకరిస్తే దేవుడు పనిచేస్తాడు మోకరించి చేతులెత్తి దేవుని స్తుతిస్తే మైండ్ ముందు ప్రశాంతంగా ఉంచుతాడు దేవుడు హృదయాన్ని ప్రశాంతంగా ఉంచుతాడు దేవుడు ఈ ప్రశాంతతలో దేవుడు ఏం చేస్తాడు తెలుసా 19వ వచనం మనం చూస్తే కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తాడు ఆయన మహిమలో నుండి మీ అవసరం ఏదైనా తీరుస్తాడు ఆయన ఆ మహిమలో నుండి అవసరం తీరుస్తాడు ముందు ఏం చేయాలి కూర్చొని చింతపట్టడం మానేసి ఆలోచించడం మానేసి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ముందు మన హృదయానికి సమాధానం ఇస్తాడు మన మైండ్కి సమాధానం ఇస్తాడు అప్పుడు దేవుడు మన అవసరతలన్నీ అది ఎలాగా తన మహిమైశ్వర్యం చెప్పున ఆ మహిమలో నుండి మన అవసరతలన్నీ తీస్తాడు అని మన సమస్యలన్నిటికీ పరిష్కారం ఇస్తాడు మోషేకి ఏ సమస్య వచ్చినా సరే ఏ అవసరం వచ్చినా సరే ఆయన కర్రెత్తేవాడు అదే ఆయన ప్రార్థనా కర్ర నువ్వు మోకరించడం నేర్చుకో ముందు అంటున్నాను ప్రభు పేరట ప్రియ దైవ జనాంగమా మీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే అపవాది మీ ఇంట్లో పనిచేయకూడదంటే మీ ఒంట్లో పనిచేయకూడదంటే మోకాళ్ళేసిన వాళ్ళు ఇంట్లో అపవాది పనిచేయదు సమాధానమే పనిచేస్తుంది మీకు సమాధానం లేకుండా మీ ఇంట్లోకి సమాధానం లేకుండా ఊర్లో వాళ్ళకి సమాధానం లేకుండా అయిపోతాయి ఒకసారి ఆలోచించండి మోకాళ్ళేస్తే ముందు సమాధానం మోకాళ్ళేసి మన సమస్యను ఆయనకి చెప్తాం మన అవసరం ఆయనకి చెప్తాం ఆయనకి చెప్పకుండా మనుషులు చెప్పడం వల్ల ఉపయోగం ఉంది ఇంకా సమస్య ఎక్కువ చేస్తారు మనుషులు అలా చేసేద్దాం ఇలా చేసేద్దాం పిచ్చి పిచ్చి ఆలోచన నీకు వచ్చేయే కొంత పిచ్చి అంటే నీ పిచ్చికి ఆ పిచ్చి ఇంకా బాగా పనిచేస్తుంది భయంకరమైన ఆలోచనలు ఇస్తారు మనుషులు ఎందుకంటే అలా దెయ్యం పట్టి ఆలోచనలు ఉంటారు అదే ఆలోచన నీకు ఇస్తారు మోకరిస్తే దేవుడు ఆలోచన ఇస్తాడు సమాధానం నెమ్మది ఇంట్లో వాళ్ళకి సమాధానం నీ మనసులో ముందు సమాధానం ఇస్తే అప్పుడు నీ ఇంట్లో వాళ్ళకి సమాధానం ఉంటుంది కనుక మోకాళ్ళు వేయటం అది మనకు అవసరం అండి ఖచ్చితంగా కొంచెం నాటుగా గట్టిగా చెప్పానని ఏమనుకోవద్దు ఉన్న విషయాన్ని మీ ముందు అలా కాస్త గట్టిగా అలా చెప్తాయినా కాస్త సమస్యను గురించి ఓ కూర్చొని ఆలోచించి ఆలోచించి అపవాదికి అవకాశం ఇవ్వకూడదని ఉద్దేశంతో చెప్పాను నేను కనుక మోకరించండి ప్రార్థన చేయండి మీ అవసరం ఏదైనా సరే అవసరం తీరింది మీ సమస్య ఏదైనా దానికి పరిష్కారం దొరికి ముందు ఆ పరిష్కారం తీర్చే ముందు ముందు గుండెల్లో నెమ్మదిస్తాడు దేవుడు మనసుకు హృదయానికి ముందు నెమ్మదిస్తాడు ఈ నెమ్మది లేకుండా గలిబిలి 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 కొంతమందికి చేతిలో పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టు ఫోన్ పట్టుకొని ఆడి ఫోన్ చేసేయటం ఈడి ఫోన్ చేసేయటం ఏ సమస్య తీరింది ఇంక ఎక్కువ చేసుకోవడం తప్ప అదేదో మోకాళ్ళేస్తే బాగుంటుంది కదండి సమస్య పరిష్కారం వస్తుంది మోకాళ్ళేయటం నేర్చుకోండి మోకాళ్ళేస్తే పరిస్థితులన్నీ మారిపోతాయి సమస్యలన్నిటికీ పరిష్కారం మోసే పని అదేనండి కర్ర పైకి ఎత్తడం అంటే ప్రార్థన చేయటం ఆయన ఏ సమస్య వచ్చినా తనకి ఏ అవసరం వచ్చినా సరే అలా కర్ర పైకి ఎత్తేవాడు ప్రార్థన చేసేవాడు అద్భుతాలు జరిగాయి తన జీవితంలో లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తానండి ఇప్పటికి నాలుగు విషయాలు చెప్పాను ఇప్పుడు ఈ కర్ర ఏ విధంగా వాడబడిందో ముందు అద్భుతాలు చేసే కర్రగా ఉన్నది రెండవది వాగ్దానాలు నెరవేర్చే కర్రగా ఉన్నది మూడవది ప్రార్థనా కర్రగా అది పనిచేసింది ఇక నాలుగవది తన అవసరతలు తీర్చే కర్ర అది నీరైనా మరి ఏదైనా అవసరతలు తీర్చే కర్రగా ఉంది ఇక ఆఖరికి ఆ కర్రే తీర్పు తీర్చు కర్రగా మారింది ఆ కర్రే తీర్పు తీర్చు కర్రగా మారింది ఎలాగో చెప్తాను వినండి ముందు చేతులది ఏది అన్నాడు ఓకే పడేయ కర్ర అన్నాడు పడేశాడు తోకబట్టుకో అన్నాడు ఆ తోకబట్టుకున్నాడు సముద్రం వైపు చాపు అన్నాడు సముద్రం వైపు చాపాడు పైకెత్తు అన్నాడు పైకెత్తాడు ఇప్పుడు ఏమంటున్నాడు చెప్పనా ఒక అవసరంతో వెళ్ళాడు అయ్యా నీరు లేదయ్యా బండ రెడీగా ఉందయ్యా కొట్టేనా కొట్టేనా అన్నాడు నెబో కొండ దగ్గరికి వచ్చి అంతకుముందు కొట్టేసింది వేరే దగ్గర ఇప్పుడు నెబో అనే కొండ దగ్గరికి వచ్చాడు అక్కడికి వెళ్ళాం మేము ఆ దగ్గరలోకి ఆ నెబో అనే కొండ దగ్గర ఎప్పుడైతే ఇప్పుడు ఈ కర్రను పట్టుకొని ప్రార్థన చేయటానికి కొండెక్కాడు ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు ఇది కొద్దిగా బండ ఉంది కదా చూశాను అయ్యా బండ చూసి వచ్చాను నేను నువ్వు ఆ బండ దగ్గరికి వెళ్ళు అలాగే నేను వెళ్తాను ఎన్ని దెబ్బలు కొట్టా మూడు కొట్టినా ఏడు కొట్టినా అసలు కొట్టద్దు
ఇంతకు ముందు కర్ర పైకెత్తన్నాడు, కర్ర పడేయ అన్నాడు, కర్ర తోకపట్టుకో అన్నాడు, అలా చేయి అన్నాడు. ఈ కర్రతో ఎలా అలా ఎన్ని చెప్పాడో దేవుడు చెప్పినట్టు చేశాడు. ఇక్కడ ఏం జరిగిందో చెప్పనా? ఇప్పుడు నువ్వు బండ దగ్గరికి వెళ్ళి ఆ కర్రను చేత్తో పట్టుకొని, ఆ కర్రను చేత్తో పట్టుకొని ఆ బండతో మాట్లాడు అన్నాడు. అంతే, బండతో మాట్లాడు అనేటప్పటికీ సరే అలాగే ప్రభువా బండతో మాట్లాడతానని ఇప్పుడు కర్ర చేత్తో పట్టుకొని వచ్చేస్తున్నాడండి ఆ బండ దగ్గరికి. వచ్చేస్తూ ఉంటే తనతో పాటు ఉండి ఆ అద్భుతాలన్నీ తన ద్వారా చూసి తన ద్వారా ఎన్నో మేళ్లు పొంది ఎప్పటికప్పుడు అండి ఇజ్రాయేలీలు అలాంటి వాళ్ళండి. ఎంత దుర్మార్గులండి, ఎంత దౌర్భాగ్యులండి. వీళ్ళు మేలు పొందినప్పుడు ఎంత మంచోడో మా గురువుగారు, ఎంత మంచోడో మా లీడర్ అంటూ ఓ పొగిడేసిన వాళ్ళు, చిన్న చిన్న సమస్య వస్తే ఆయన చంపేయాలనుకునే మనుషులండి దుర్మార్గులు, బతకనివ్వకూడదు అనుకునే మనుషులండి. ఎంత పాపిస్తే ఎదవలండి వీళ్ళు, అసలు శాపం రావడానికి కూడా కారణం వాళ్ళు అయిపోయారండి. అసలు ఎంత దుర్మార్గులు వాళ్ళు, ఎంత దుర్మార్గంగా చక్కగా దేవుడితో మాట్లాడుకున్నాడు, దేవుడు చెప్పినట్టుగా చేయటానికి వెళుతున్నాడు ఆ బండ దగ్గరికి. ఆ బండ దగ్గరికి వెళ్ళేటప్పటికి నువ్వు అలాంటి నువ్వు ఎలాంటి అని లేనిపోని అబంధాలు తన్ని అనేసేసి రకరకాలుగా మాట్లాడి ఇసుకుబుట్టిచ్చేశారండి. మీకు కావాల్సింది నీరే కదా దుర్మార్గులు, రండ్రా నీరిస్తాను అని చెప్పేసేసి ఆ బండ దగ్గరికి వెళ్ళిపోయి పాత టైపులో ఆ బండను ఎలా కొట్టాడో ఇప్పుడు అప్పుడు కొడితే నీళ్ళు వచ్చినాయి కదా అని అదే గుర్తుపెట్టుకుని డగ డగ మూడు దెబ్బలు కొట్టాడు. కానీ దేవుడు ఏమన్నాడు? అది మర్చిపోయాడు. దేవుడు దాన్ని మాట్లాడమన్నాడు, వెళ్ళి చేత్తో పట్టుకొని మాట్లాడు అన్నాడు. మాట్లాడటానికి బదులు ఇదిగో ఈ దుర్మార్గులు విసుకిచ్చేటప్పటికి ఆ విసుగుదల్లో వెళ్ళిపోయి దాన్ని కొట్టేశాడండి మూడు దెబ్బలు. యాజ్ యూజువల్ పాత అలవాటు ప్రకారం ఇంతకుముందు అలా కొడితేనే నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ నీళ్ళు వస్తాయని ఆ అలవాటు ప్రకారం గబగబని దణ మూడు కొట్టేటప్పటికి మోషే ఒకసారి కొండ మీదకి రా అన్నాడు. వచ్చాడు కొండ మీదకి. అద్దుకోనయ్యా అక్కడికే మీరు వెళ్ళబోయేది అన్నాడు. చూస్తున్నావా కనబడు, బాగుందయ్యా చాలా బాగుందయ్యా, వెళ్ళబోయే ముందు ఇక ఇక్కడ ఇక్కడ నుండి చూపిస్తానే నువ్వు వెళ్ళవు అక్కడికి అన్నాడు. ఇదేంటి ప్రభు నువ్వు అందులో అడుగు పెట్టవు అన్నాడు. ఏంటి ప్రభు అంత మాట అన్నావు, నేను మాట్లాడమంటే నువ్వు కొట్టావేంటి అని అడుగు పెట్టావు. తీర్పు తీర్చేశాడండి దేవుడు. ఒక దెబ్బలో ఏ కర్రతో అయితే మోషే నిలబెట్టుకొని 40 సంవత్సరాలు అద్భుతాలు చేయించాడు, ఏ కర్ర ద్వారా అయితే దేవుడు వాగ్దానాలు నెరవేర్చాడు, ఏ కర్ర ద్వారా అయితే ప్రార్థనలకు జవాబిచ్చాడు, ఏ కర్ర ద్వారా అయితే అవసరతలన్నీ తీర్చాడు, ఇప్పుడు అదే కర్ర తనకు శాపం అయిపోయింది. బైబిల్తో గేమ్స్ ఆడొద్దు, బ్లెస్డ్ బైబిల్ ఇది. కానీ బైబిల్లో ఉన్న ప్రతి వచనం విలువైంది. ఇందులో ఉన్నది ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దీన్ని వాడేసుకొని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏమండి, మ్యాన్ గాడ్ నామినేటెడ్ బట్ మ్యాన్ డినామినేటెడ్ అన్నాడు ఒక ఆయన. దేవుడేమో లేని దాంట్లో అన్ని సృష్టిస్తే ఉన్నదాన్ని ముక్క చెక్కలు చేసి పడేస్తున్నారండి బైబిల్ పట్టుకొని. ఎవడు కాడు సొంత డినామినేషన్ పెట్టేసుకొని ఇప్పుడు మొట్టమొదట ఒకే డినామినేషన్ ఉండదు. ఇప్పుడు ఎన్నో చెప్పనా, దాదాపు 3000 డినామినేషన్ మించిపోయినాయి. ఇప్పుడు ఎవడు కాడేమంటాడంటే నాకు దేవుడు ఇచ్చిన రెవల్యూషన్ ఒక బైబిలే పట్టుకొని, ఇంక నయం ఆ స్టార్టింగ్లో ఆర్సిఎంస్ వాళ్ళు వాళ్ళు అదే బైబిల్ పట్టుకొని వాళ్ళంతా ఒకటిగానే ఉన్నారు. కానీ అందులో నుండి బయటకు వచ్చి 66 పుస్తకాల బైబిల్ ఇది మాది, మేము ప్రొటెస్టాంట్స్ని అంటూ ఇప్పుడు ప్రొటెస్టాంట్స్లోనే 3000 ముక్కలు అయిపోయారండి ఆలస్యం సోళ్ళు. అలాగే ఉన్నారు 66 పుస్తకాలు ప్లస్ ఇంకొక 7 కలుపుకొని వాళ్ళ మాది హోలీ బైబుల్, మాది ఫుల్ బైబుల్ అని వాళ్ళంతా ప్రపంచమంతా ఒక్క ఏకకంఠం మీద ఉన్నారు. కానీ ఇప్పుడు మేము బయటకు వచ్చాము అంటూ అక్కడి నుండి ముక్కలు చేసుకొని బయటకు వచ్చారు 66 పుస్తకాల బైబుల్ అని కెనోనికల్ ఆర్డర్లో. ఆ ఆల్ఫా అపోక్రఫా బుక్స్ మాకు వద్దు, దేవుని మహిమార్థమై ఉన్న పుస్తకాలే మాకు కావాలని 66 పుస్తకాలు బయట పట్టుకొని బయటకు వచ్చి ఒక కొత్త పందాలో ఆరంభించి ఈ కొత్తగా బయటకు వచ్చిన వాళ్ళు అలా ఉన్నారా? వీళ్ళు ఇంకో ముక్క అయ్యారు, అక్కడ నుండి ఇంకో ముక్క అయ్యారు, అక్కడ నుండి ఇంకో ముక్క అయ్యారు, 3000 ముక్కలు అయిపోయారు. ఇప్పుడు ఇంకెన్ని ముక్కలు అవుతాయి వేసే వచ్చే లోపల? అంటే ఎవరి కాళ్ళు ఈ బైబిల్ వాళ్ళకు అనుకూలంగా మార్చేసుకొని వాళ్ళకు అనుకూలంగా బోధిస్తున్నారు. ఒకళ్ళు ఏమంటారంటే యేసుక్రీస్తు 2వ రాకడ అసలు లేదు, 1000 ఏళ్ల పరిపాలన ఉన్నాం ప్రస్తుతానికి అని కొంతమంది, ఆల్రెడీ 7 ఏళ్ళు ఉగ్రత టైంలో ఉన్నాం అని మరికొంతమంది. ఏమండి ఇదే యూట్యూబ్లో అండి, ఇది ఆన్లైన్లో ఎవరికి ఇష్టం వచ్చినాడని చెప్పేసుకుంటున్నారండి. యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడ రహస్య రాకడ అనేది లేదు, బహిరంగంగా వచ్చే రాకడే ఉంది. అది కూడా ఎప్పుడు వస్తుందంటే 7 ఏళ్ల శ్రమల తర్వాత వస్తుంది గట్టిగా చెప్పేవాళ్ళు ఉన్నారు పెద్ద పెద్దవాళ్ళు. నో 3.5 సంవత్సరాల శ్రమల కాలం తర్వాత యేసయ్య వచ్చే సంఘాన్ని తీసుకెళ్తా అని చెప్పే వాళ్ళు కూడా గట్టిగా చెప్తున్నారు. ఇది ఈ బైబిలే ఉపయోగించుకొని అయితే ఒకవేళ అదే గిన్నె నిజమైతే మనం ఎందుకు ఎదురు చూడాలండి యేసయ్య 2వ రాకడ కోసం? ఆయన వచ్చి సంఘాన్ని తీసుకెళ్ళి అసలు ఆ ఉగ్రతలో ఉండేదానికైతే అది స్టార్ట్ అయినప్పుడు తెలిసిపోతుంది కదా. అది కేవలం దేవునికి మాత్రమే తెలుసు, యేసుక్రీస్తు కూడా తెలియదు, ఏ ప్రవక్తకు తెలియదు, అందరికీ తెలిసేటట్టు ఎందుకు వస్తాడండి ఆయన? దొంగ వలే వచ్చే రాకడని బైబిల్లో మనం చూస్తే ఆయన దొంగ వలే వచ్చే రాకడ అందరికీ తెలియదు బహిరంగంగా. దొంగ వలే వస్తాడు ఆయన,
ఆయన వచ్చినప్పుడు ఇద్దరు సిద్ధపడిన ఇద్దరులో బాగా సిద్ధపడిన వాడికి మాత్రం తెలిసి ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటారు. అందులో ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడబడతారు. ఇద్దరు ఒక మంచమే పడుకొని ఉంటారు, అందులో ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడబడతారు. ఇద్దరు పొలంలో పనిచేస్తూ ఉంటారు, అందులో ఒకరు ఎత్తబడతారు, విడబడతారు. మరి ఈ మాటలు ఎందుకు? స్వయాన యేసయ్య చెప్పిన మాటలు కదండి ఇది. ఏ భక్తుని ప్రేరేపించగా వచ్చిన మాటలు కాదు ఇది. గుండెల భారంతో చెప్తున్నానండి ఈ మాటలు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పేసుకున్నారు. అసలు ఆ వగ్రతలో సంఘం ఉండేటట్టు అయితే ఇప్పుడు మనం ఎందుకు ఎదురు చూడాలి? అది దొంగ వలే వచ్చారు అక్కడ. యేసుక్రీస్తు రాకడ అది రహస్యంగా వస్తాడు, అందరికీ తెలిసేటట్టు. 7 ఏళ్ల శ్రమల కాలంలో అది రహస్యంగా ఏం జరగదండి, అది అందరికీ తెలుస్తూ ఉంటుంది. అమ్మో ఇది వచ్చింది, అమ్మో అది వచ్చింది, అమ్మో ఇది వచ్చింది. మరి వాటిని చూస్తూ యేసయ్య వచ్చేస్తున్నారు అని అనుకుంటారు. అసలు ఆయన నిర్విచారంగా ఉన్నప్పుడు వస్తారని ఉందండి. నిర్విచారంగా ఉన్నవారికి శ్రమ నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఏ టైంలో ఆయన ఎంత స్పష్టంగా చెప్పారండి, మరి వీళ్ళు ఎందుకు అలా చెప్తున్నారు నాకు అర్థం కాదండి. 17వ అధ్యాయంలో మనం లోకాషు వార్తలు మనం చూస్తే అందులో 26వ వచనంలో అంటాడు, నాహు దినాల్లో జరిగినట్టే మనుషుకు మన దినంలో జరుగును. నాహు దినాల్లో ఏం జరిగి జనాలు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నాటుచు, ఇల్లు కట్టుచు, ఇల్లు ఓడబీగుతూ, అంటే జనాలంతా నిర్విచారంగా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఇల్లు కడతా ఉంటారు, నాటుతూ ఉంటారు, పీకుతూ ఉంటారు. ఇక చూడండి, ఇక వాళ్ళు ఓ ఎంజాయ్మెంట్స్లో ఉంటారు, అందరూ అన్రెడీలో, ఎంజాయ్మెంట్లో, అసలు దేవుని రాకడానే ఆలోచన కూడా లేని ఆ టైంలో వచ్చేస్తారు. సడన్ మనిషి కుమారుడు రాకడ అలా ఉంటుంది. లోతు దినాల్లో జరిగినట్టు 28వ వచనం, లోతు దినాల్లో జరిగినట్టు జరిగిన అక్కడ కూడా ఇదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి. జనాలు తినటం తాగటం, ఇప్పుడు ఇదే ఎక్కువ కదండి, తినటం తాగటం. కరోనా బాధలో, కరోనా జనాలు ఇబ్బంది పడిపోతుంటే మాకు బ్రాందీ షాపులు లేకుండా చేసేసారు, మాకు దాన్ని పెంచేశారు. అది ఓపెన్ చేసి అసలు బ్రాందీ షాపులు ఓపెన్ చేస్తే జనాలు ఎలా పడిపోయారు చెప్పినా, ఎగబడిపోయి దానికి మళ్ళీ ఒక గొడుగు పెట్టారు. గొడుగు తీసుకుని వచ్చినడికే బ్రాందీ గుడికెందుకు, కనీసం అలాగైనా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారండి. మనిషి మీద మనిషి పడిపోతున్నారండి. అసలు ఇదే మెగబాటం అండి. అసలు ఆ రేట్లు పెంచేశారండి, ఇదే గోవాలండి. జనాలు తినటం తాగటం వీటి మీదే, జనాలు తినటం తాగటం, కొనటం అమ్మటం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, పెళ్ళిళ్ళకి ఇవ్వబట్టం. ఈ బిజీలో లేరండి, కరోనా టైంలో కూడా జరగలేదంటారా బోల్డ్ అని పెళ్ళిళ్ళు. నేనే వెళ్ళాను పెళ్ళిళ్ళకి. ఒకసారి మనం ఆలోచిస్తే అంటే యేసుక్రీస్తు రాకడ ఎలాగుంటుందో చెప్పనా? జనాలు ఈ బిజీలో పడిపోయి యేసయ్య రాకని గురించి ఆలోచన కూడా లేకుండా మరి 7 ఏళ్ల శ్రమల కాలంలో అలా ఎందుకు ఉంటారండి? ఈ కరోనాతో జనాలు బెంబేలు ఎత్తిపోతుంటే అప్పుడు ఎలా జరిగింది చెప్పనా? గ్రహశకలాలు వచ్చి పడిపోతాయి. మొన్న పడిందంట మహారాష్ట్రలో ఎక్కడో ఒక ఆస్ట్రోనాట్ వచ్చి పడిందండి, 2.8 కేజీల బరువు ఉన్నది. దాదాపు అది లోతుకి వెళ్ళిపోయిందంట అండి, గోతిలోకి. రాత్రి న్యూస్లో చెప్పాడు, అది చూపించాడు కూడా ఏ స్పాట్లో పడిందో. ఒకసారి ఆలోచిస్తే అరే బాబు రానున్న దినాల్లో ఇది 2.8 కేజీసే, రానున్న దినాల్లో ఒక ఇల్లు అంత బరువు ఉన్నది పడిపోద్ది వచ్చే చోట. అది పడితే ఎంత వినాశనమో. ల్యాబ్కి తీసుకెళ్లారండి, దాని గురించి ఇంకా వస్తాయి అసలు డీటెయిల్స్. దాంట్లో పలానా ఉంది, పలానా ఉంది, పలానా ఉందని చెప్తున్నారు. రే దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథాన్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు విశ్లేషణ చేసేస్తూ ఈ బైబిల్ గ్రంథాన్ని ఎలా పడితే అలా చేస్తే ఊరుకోడండి. దేవుడు కర్ర చేతిలో ఉందని ఆ కర్రను ఎలా పడితే అలా వాడకూడదు. దేవుడు ఎలా వాడమన్నాడు అలాగే వాడాలి. దేవుడు చెప్పిన నియమాన్నే పాటించాలి. ఇక నేను 2వ రాకడలోకి వెళ్ళిపోయానంటే ఇప్పుడు ఎప్పుడే బయటికి రాలేను. అందుకే నేను 2 మాటలు చెప్పి నేను వచ్చేస్తున్నా మళ్ళీ. ఇప్పుడు ఈ కర్ర, ఏ కర్ర అయితే అద్భుతాలు జరిగిందో, ఏ కర్ర ద్వారా, ఏ కర్ర అయితే వాగ్దానాలు నెరవేర్చిందో, ఏ కర్ర ద్వారా అయితే ప్రార్థన చేసి అద్భుతాలు చూశారో, ఏ కర్ర అయితే తన అవసరతలు తీర్చిందో, నీటిని తెచ్చిందో, అవసరతలు తీర్చిందో, అదే కర్ర తీర్పు కూడా తీసుకొచ్చిందండి. ఆ కర్ర ద్వారానే తీర్పు కూడా వచ్చింది. ఏ బైబిల్ ద్వారా మనకు స్వస్థత, ఏ బైబిల్ ద్వారా మనకు రక్షణ, ఏ బైబిల్ ద్వారా మనకు ఆశీర్వాదం, ఏ బైబిల్ ద్వారా మనకు మేలు? ఈ బైబిల్లో సున్న కానీ పొల్లు కానీ ఎవడైనా తొలగించి ఇష్టం వచ్చినట్టుగా కలిపినా తీసినా ఈ బైబిల్లో ఎన్ని తెగుళ్ళు రాశాడు అన్ని తెగుళ్ళు వచ్చేసి పడిపోతాయి అండి వాళ్ళ మీద. రంగ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనాల్లో చదువుకోండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మోషే ఎంత మంచివాడో, ఎంత సాత్వికుడో, ఎంత అద్భుతమైన వ్యక్తో, అంత సాత్వికుని కూడా బతకనే లేదండి ఈ ప్రజలు దుర్మార్గులు. అసలు వాళ్ళని ఏమైనా ఒక్కోసారి అనిపిస్తా కోసి కారం పెట్టాలనిపిస్తా వాళ్ళకి. అసలు ఇంతటి సాత్వికుని కూడా ఏం చేసేసారండి వాళ్ళు? ఇంతటి సాత్వికుడు శాపగ్రస్తుడు అయిపోవడానికి కారణమైపోయారండి వాళ్ళు. వాళ్ళ కోసమే కదా 40 సంవత్సరాలు ఆయన తన జీవితాన్ని దారబోసాడండి. ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని కష్టాలు పడ్డాడండి, ఎంత ఓర్చుకున్నాడండి. ఓర్పును ఇంకా పరీక్షిస్తారా? ఆ ఓర్పును పరీక్షించి తనే అలాంటి వాడే మెంటలెక్కిపోయి 4 మాటలు అనేటట్టు చేశారండి. అరే 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 అరే, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి అనిపిస్తుంది అసలు ఈ సమాజం మధ్య ఉంటే
ఏదో ఒక రోజున మనం కూడా దేవుని ద్వారా ఏదో ఒక కష్టం వచ్చేస్తామో, దేవుని కోపం వచ్చేస్తాం మన మీద. ఎందుకంటే ఎక్కడో చోట ఎంత వరుచుకున్నా టెంప్ట్ అయిపోతాం కదా. ఒక్కోసారి మోషే అంతటి మిక్కిలి, భూమి మీద అంత మిక్కిలి సాత్వికులు లేడంట. జాగ్రత్త గమనించండి, చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఆ కర్ర, వాక్యం అనే కర్ర జాగ్రత్తగా ఉపయోగించుకుందాం. వాక్యానికి మనం లోబడదాం, ఈ వాక్యం ద్వారా మేలే పొందుదాం. ఈ వాక్యాన్ని ఎలా పడితే అలా మనం వాడి మనకు అనుకూలంగా దాన్ని మార్చేసుకొని మనం దేవుని కృత పాలవద్దు. ఇదిగో తీర్పు తీర్చే కర్ర కూడా ఆ కర్రే అయింది. ఇంకెన్నో సంగతులు మీకు చెప్పాలి, ఎన్నో సంగతులు చెప్పాలి, కానీ నా సమయం అయిపోతుంది కాబట్టి నేను ముగిస్తున్నాను. ఈ రోజున దేవుడిచ్చిన ఈ కర్ర, దేవుని వాక్యం అనే కర్రను మనం చేతబట్టుకొని జ్యోతుల వలె మనం వెలగాలి. అనేక మందిని మనం వెలిగించాలి. అలా వెలిగించే వ్యక్తులుగా మనం ఉండటానికి ఒక తీర్మానంతో మనం ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మోషే కర్రలో నుండి ఎన్నో సంగతులు మనం నేర్చుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. ఇటువంటి వాక్యము దేవుడు మనలో ఫలింప చేయాలని, దేవుడు తన కృపనిచ్చి సహాయం చేయాలని, వాక్యం అందించిన దైవజనులను ఇంకను బలపరచాలని ప్రార్థన చేద్దాం. అలాగే కరోనా వైరస్ ఎంతగానో దేశాన్ని, ప్రపంచాన్ని వణికిస్తుండగా ఆ ఉగ్రత నుండి దేవుడు తప్పించాలని ప్రార్థన చేద్దాం. దయచేసి దేవుడు ఒక్కడే ఆ ఉగ్రతను తప్పించగలడు. ఏసయ్యా, దయచేసి నీ పాదాల చేత ప్రార్థిస్తున్నామయ్యా. దయతో కనికరించండి, క్షమించండి ప్రభు అంటూ ప్రార్థన చేద్దాం. అలాగే మన దేశము కొరకు, రాష్ట్రము కొరకు, దేశ నాయకుల కొరకు, రాష్ట్ర నాయకుల కొరకు, మన విజయవాడ పట్టణం కొరకు ప్రార్థన చేద్దాం. రెడ్ జోన్లుగా ఉన్న ప్రాంతాల్లో దేవుడు ఆ వైరస్ను తప్పించాలని ప్రార్థన చేద్దాం. ప్రతి బిడ చుట్టూ దేవుడు కంచి వేయాలని ప్రార్థన చేద్దాం. పెద్దస్థ సంపూర్ణ సువార్త సహవాసంలో ఉన్న ప్రతి బిడ కొరకు ప్రార్థన చేద్దాం. చిట్నార సంఘము కొరకు, కృష్ణలంక సంఘము కొరకు, పటమడ సంఘము కొరకు, మూడు సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని వారందరినీ దేవుడు కాపాడాలి. వారి చుట్టూ కంచి వేయాలని ప్రార్థన చేద్దాం. నిమ్మతోట సంఘము కొరకు, రాజరాజపేట సంఘము కొరకు, బొగ్గిలి సంఘము కొరకు దేవుడు తన కృపనివ్వాలి. సంఘాల్లో దేవుడు విశ్వాసులందరి చుట్టూ కంచి వేయాలని ప్రార్థన చేద్దాం. మితస్థా సంపూర్ణ సహవాసంలో ఉన్న బిడల కొరకు ప్రార్థన చేద్దాం. ఈరోజు పుట్టినరోజు జరిపించుకుంటున్న బిడల కొరకు ఈ సంవత్సరం ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరముగా, దీవెనకరమైన సంవత్సరముగా ఉండాలని వారు ఆత్మీయ స్థితిలో బలపరచాలి. ఆరోగ్యముగా అన్ని రీతిలో వర్ధిల్లాలని ప్రార్థన చేద్దాం. అలాగే మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. వారిని దేవుడు ఆశీర్వదించి దీవించి ఈ సంవత్సరము దీవెనకరమైన సంవత్సరముగా ఉండాలని, వారి కుటుంబాల్లో ఐక్యత సమాధానాన్ని ఇచ్చి దేవుడు ఘనంగా నిలబెట్టాలి, వారికి ఉన్న కొరతలు తొలగించాలని ప్రార్థన చేద్దాం. అలాగే సంఘాల్లో ఉన్న ప్రతి బిడకు మంచి ఆరోగ్యాలు దయచేయాలని, బలహీనతో బాధపడుతున్న బిడలను దేవుడు ముట్టి స్వస్థపరిచి విడుదల పరచాలని ప్రార్థన చేద్దాం. దేవుడే తన కృపనిచ్చి మేలు చేయాలని, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని దేవుడు విడుదల పరచాలని ప్రార్థన చేద్దాం. దేవుడు కృప చూపించాలని ప్రార్థన చేద్దాం. మనందరి ప్రార్థనలకు దేవుడు జవాబిస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహాగరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడవైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించి ప్రారంభించబడిన ప్రభువ, ఇలా ఈ ప్రోగ్రాములు ఎంతవరకు కూడా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నాయన, నిజమే ప్రభువా, మా జీవితాలే మాకు పాఠాన్ని నేర్పిస్తాయ్యా. ఎన్ని కష్టాలు ఇబ్బందులు పడ్డామో ప్రభువా, అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ప్రభు ఉన్నప్పుడు మమ్మల్ని ఆదరించి బలపరిచిన దేవుడవు. ఈరోజు సంపన్న స్థితిలో ఉన్నామంటే ఇది కేవలం నువ్వు పెట్టిన భిక్షే నాయన. కృప చూపించండి, మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభువా అయ్యా నాయన నీ కృపతో నింపమని వేడుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అలాగే నాయన కనికరమ గలవారముగా మేముండాలి ప్రభువా. అనేక మందికి నాయన సలహా ఇచ్చేవారముగా మేముండాలని మీరు మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము.
నిజమే నాయన మా బ్రతుకులు ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు వెంటాడినప్పుడయ్యా నువ్వు మాకు అండగా నిలబడిన ఆయన మా స్థితిగతులను మార్చిన దేవుడవు. గతి లేనటువంటి మాకు ఒక ఉన్నతమైన పరిస్థితిలో నడిపించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నువ్వు లేకుండా ఒక్క సెకండ్ కూడా మేము బ్రతకలేము నాయన. కేవలము నీవు ఉన్నావు కాబట్టే మేము కాపాడబడుచున్నామయ్యా. నీ రెక్కల నీడలో ప్రభువా మా సంఘాల్లో ఉన్న ప్రతి బిడ చుట్టూని కంచి వేసినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. ఈ కరోనా వైరస్ ను పూర్తిగా తొలగించమని నాయన ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా దయచేసి నాయన మా సంఘములో ఉన్న ప్రతి బిడను ప్రభువా పేరు పేరున ప్రభు నాయన మీరు కాపాడమని వేడుకుంటున్నాము తండ్రి. నీకే స్తుతులు స్తోత్రములు నాయన. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బిడలకు మీరు విడుదల దయచేయమని వేడుకుంటున్నాము నాయన. ప్రతి ఒక్క బిడను కూడా ఆత్మీయులుగా మార్చండి అయ్యా. ప్రార్థనా పరులుగా మీరు మార్చండి నాయన. నీ సన్నిధిలో ప్రార్థిస్తూ మొరపెట్టే వారముగా మేము ఉంటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా ఒక్కసారి నాయన మీరు కృప చూపించండి నాయన. దయన చూపించండి అయ్యా. భిక్షం అడుక్కుంటున్నామయ్యా. నీ కనికరాన్ని మా దేశం మీద రాష్ట్రం మీద విజయవాడ పట్టణం మీద కనికరించండి అయ్యా. కనికరించండి కృప చూపించి మేలు దాయిచ్చేయమని. ఇంతవరకు కూడా నాయన నాతో మాతోనూ మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే ప్రార్థనా సహాయం కోరుతున్నారో వారందరి కుటుంబాల్లో మీ సహాయమును మెండుగా అనుగ్రహించి దీవించి మేలు చేసి నెమ్మదిమ్మని యేసునామడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం మనకిను భూలోకంలో ఉన్న పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండునిగాక. ఆమేన్. వేసు రక్తమే చెయ్యి, సిలువ రక్తముకే చెయ్యి. వారికి ఇదంతా నాశనం. యేసు నామ సంపూర్ణ విజయము కలుగునిగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. అందరికి మా హృదయపూర్వకమైన వందనాలండి. ఎంతో శ్రద్ధతో ఓర్పుతో ఆసక్తితో మరి దేవుని వాక్యాన్ని విని మాతో కలిసి ఈ కూటమిలో పాల్గొంటూ ఎంతో మరి సహకారులుగా సపోర్టుగా ఉన్న మీ అందరిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. నిత్యం మీకోసం ప్రార్థిస్తున్నాను, మా కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. రేపిదే సమయంలో మరలా మనందరం లైవ్లో కలుసుకుందాం. అంతవరకు కృపగల దేవుని సన్నిధి మన అందరికీ తోడుగా ఉంచి మనందరినీ దేవుడు బలపరచునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు. శ్రమకు అంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమనే. ఎంతలో కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి. ఆయన ఒక్కడే. హల్లెలూయా.